జాగ్రత్తగా వెళ్ళరా బాబు అమ్మా కాస్త ముందరండి చేరగానే ఉత్తరం రాయటం మర్చిపోకి అలాగేనమ్మ హలో హే సునీత నేను జ్యోతిని స్టేషన్ నుంచే కమలాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను తీరా చూస్తే ట్రైన్ గంట లేట్ అన్నారు ఏం తోచగా నీకు ఫోన్ చేశాను మర్నాడు శోభన్ బాబు కృష్ణ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి డబ్బు ఇవ్వబోతాడు అది చూసి కృష్ణకి ఒళ్ళు మండిపోతుంది చూడు అబ్బా బలసిందే ఆహా కొత్త ఆవకాయ రుచి వేరే కింద చెక్క ఆవాలు మంచి నూనె వాడితే ఉంటుంది అబ్బాండి బోర్డు విషయం అరగంట నుంచి చూస్తున్నాను ఆవకాయ గురించి గోంగూర పచ్చడి గురించి వర్ణించడానికైనా ఫోన్లు కనిపెట్టింది నోరెత్తావంటే చీరేసి ఆవకాయ పచ్చడిలో కలిపేస్తాను నీ సొంత ఫోన్ లో వారం రోజులు మాట్లాడుకోవచ్చు అప్పరాల గురించి వంకాయ పులుసు గురించి ఇది నలుగురికి ఉపయోగపడే ఫోన్ నోరు మూసుకుని బయటికి వెళ్ళి నిలబడమంటాను నేను ఫోన్ మాట్లాడొచ్చిన తర్వాత నీకు చెప్తాను రకరకాలుగా ఆవకాయ పెట్టే విధానాలు పెద్ద గొప్ప బోడి గొప్ప నాకే కదా ఇంత పొందుందని పోతులు కప్పులాగా బెగ పెగా నడుస్తున్నాడు ఆ మొహం చూడు చోట్ల పడ్డ మరచుంపులాగా ఎలా ఉందో మాట్లాడుకోవయ్యా బాగా మాట్లాడుకో హాయిగా ఆనందంగా మాట్లాడుకో మాట్లాడుకోవయ్యా నిన్ను పొద్దున స్టేషన్ లో ఓ కోదుర కప్ప బెగపెట్లాడిందన్నానే అదిగో అది కురుగారు చేతికి దిక్కారు కొడ్డు కారం తినిపిస్తా చూడు ఇదిగో మిస్టర్ అది లెక్చరర్ గారు కూర్చునే కుర్చీ అటు మనం కూర్చోవాలంటే ఇంకా 20 ఏళ్ళు పడుతుంది కానీ వెనక్కి వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చో ఇదిగో మీకే చెప్పేది మీరు చెప్పేది వినిపించింది ఇక నేను చెప్పేది వినిపించుకోండి ఇది ఉపన్యాసకుడు కూర్చోవలసిన కుర్చీ కాబట్టి ఇటు వచ్చాను ఈ కళాశాలలో ఈ రోజే కొత్తగా చేరిన తెలుగు ఉపాధ్యాయుని నేను పేరు చిట్టిబాబు స్నేహితులందరికీ నా శుభాకాంక్షలు ఓ ఏడాది క్రితం వరకు నేను మీలా ఆ బల్ల మీద కూర్చున్నవాడిని ఈరోజే ఈ కుర్చీలో కూర్చున్నాను ఆ బల్లలకి ఈ కుర్చీ అంటే ఉండే అభిప్రాయం ఏమిటో నాకు బాగా తెలుసు మిమ్మల్ని బాధ పెట్టో భయపెట్టో పాఠాలు చెప్పడం నా అభిమతం కాదు నా క్లాసులో ప్రతిరోజు 10 నిమిషాలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాను ఆ మిగతా 50 నిమిషాలు మీరు నోరు ఒప్పకుండా నన్ను మాట్లాడినవ్వండి మీకిచ్చిన ఆ 10 నిమిషాలు అయిపోయింది కనుక ఇక మీ అనుమతితో నేను మాట్లాడతాను మొదట మేఘ సందేశంతో ప్రారంభిద్దాం
ప్రాచీన భారతీయ సంస్కృతి అన్న సంస్కృత భాష అన్న అంతగా గిట్టని ఆధునికుల్లో కూడా ఏమిటండి? సారీ మాస్టరు, మీరు ఫలానా అని తెలియక మిమ్మల్ని అల్లరి పెట్టినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. పర్వాలేదండి, దాని గురించి మీరేం బాధపడకండి. కుమారి జ్యోతి. అందమైన ఆకారానికి మరింత అందమైన పేరు. అజ్ఞానాంధకారాన్ని తుడిచివేసే వెన్నెల వెలుగన్నమాట మీరు. మాస్టరు, మీకు నా మీద కోపం వచ్చింది కదూ? లేదండి, అసలు నాకెప్పుడు ఎవరి మీద కోపం రాదండి. నిజం. నిజంగా నా మీద కోపం లేదని నేను నమ్మాలంటే మీరు ఒక పని చేయాలి మాస్టారు. ఏం చేయాలి? రేపు మేము 10 మంది ఆడపిల్లలం కలిసి బీజేపీ బీచ్కి పిక్నిక్ వెళ్తున్నాం. మీరు మా అతిథికి అక్కడికి వచ్చి శాకుంతలం మేక సందేశం వివరంగా చెప్పాలి మాస్టారు. మీరు రానంటే నా మీద కోపం పోనట్టే అనుకుంటాను. మరీ మొహం పెట్టేస్తున్నారు జ్యోతి గారు. రేపు సాయంత్రం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తే నా మీద కోపం పోయినట్టే, లేదా ఉన్నట్టే. వస్తాను మాస్టారు, వస్తాను. శకుంతలను తొలిసారిగా తిలకించిన దుష్యంతుడు ఏమనుకున్నాడంటే, కాదమ్మా మేక సందేశం, అనాఘ్రాతం పుష్పం కిసలయమనూనం కరురహైహి అనావిద్ధం రత్నం మధునవం అనాస్వాదిత రసం అనాస్వాదిత రసం తరసం రసం. పంతులు గారి మెళ్ళం ఏముంది తల్లి? టిప్ టాప్ రంగు రంగుల రంగుంటాయి, ఎలా చెప్పగలిగా సుభాష్ బేటీ. ఏమీ విపరీతము లావొక్కింతయు లేదు. నిజమేనండి పాపం. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పెను. బోలెడన్ని కాగితాలున్నాయి మాస్టారు. మార్చవచ్చను. ఆ
సఫట్లోషన్ దురద గజ్జి తామరలకు ఎల్లప్పుడు వాడండి సఫట్లోషన్. మాస్టర్ మామూలుగా లైబ్రరీలోకి పుస్తకాలు మార్చుకోవడానికి వస్తారు కానీ మీరు ఇలా స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి రావడం చూస్తుంటే మాత్రం చాలా తమాషా కనిపిస్తుంది రా. ఏం చేయమంటారు వెంకటేశం గారు? ఇళ్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నానయ్యా. ఇదెక్కడ దిక్కుమాలిన ఊరండి? ఇల్లు అద్దెకిస్తారా అని అడిగితే అడుగుతూనే వాడిని తరిమినట్టు తరుముతున్నారు. ఈ ఊళ్ళో అద్దెకిల్లు సంపాదించడం కంటే ఆకాశానికి నిచ్చినేయడం చాలా తేలిక మాస్టారు. అందులోనూ ఫ్యామిలీస్కి తప్ప బ్రహ్మచారులకు ట్రస్ట్ ఎవరు. అందుకే ఏ బంధువుల పేరో తెలిసిన వాళ్ళ పేరు అడ్డు పెట్టుకుని సంపాదించాలి కానీ లేకపోతే తలకిందులుగా తపస్సు చేసినా ఈ ఊళ్ళో మాత్రం ఇల్లు దొరకదు. తపస్సులు అవి నేను చేయలేను వెంకటేశం గారు, అందుకే అసలు ప్రయత్నించడమే మానేశాను. ఇక్కడ బాగానే ఉందిగా, ఎలాగోలా సర్దుకుంటాను. ఇక్కడ కుదరదు మాస్టర్, ఇక్కడ సర్దుకోవడానికి అవకాశం ఉంటే 200 పోసి బయట కంప తీసుకోవడానికి నేను విరిరాసానా? 3-tier కంపార్ట్మెంట్లో పిల్లలందరినీ ఆ బీరోలో సర్దేసి నేను బల్లెక్కి పడుకునేవాడిని కాదు. బాబాబు ఎలాగన్నా 2 వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోండి, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. బాబాబు సర్లేండి, ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. చూడండి స్టూడెంట్స్ వచ్చి వేళ అయింది, కొంచెం త్వరగా కానివ్వండి. అలాగే రవి చిట్టి, ఆడపిల్ల పరిచయం అయిందో లేదో గ్లామర్ పెంచేస్తున్నావే. నేనా? ఇదివరకు 2 ఒకసారి స్నానం చేసేవాడి, ఇప్పుడు రోజుకు 2 చేస్తున్నావు, పౌడర్ రాస్తున్నావు, చెంటు పూస్తున్నావు. ఈ పట్నం నీళ్ళు వంట పట్టారా నీకు? జ్యోతిని లవ్ చేస్తున్నావు కదా, చా ఊరుకోరా. ఎవరైనా వింటారు? ఏమిటే మూగడివే? కాదు బాబు, నీ పేరేమిటో తెలియకలా అన్నాను. చిక్కిచ్చి అని కార్చిచ్చు అని ఏ పిచ్చి వేధవా పేరు పెట్టుకోడు. అలా పిలిచావంటే గూప గుయ్యి మనగలు. ఇదిగో అతిగా మాట్లాడుతున్నావు, నీ యజమాని ఉన్నారా? యజమానే ఉంటే పిలు, ఈ ఇంట్లో భాగం అద్దెకిస్తాడేమో కనుక్కోవాలి. అవును, అసలు ఇంత ఇల్లు ఏం చేసుకుంటాడా ఆయన? కింద పడి దొలుతాడా? పిలు చెప్తాను. సరే, ఈ ఇంటికి యజమాని నేనే, ఇప్పుడు చెప్పి ఏం చెబుతావు? సరేనయ్యా, ఇంటికి నీ యజమాని అది నువ్వు. మీరు మీరు యజమానా? అవును నేనే. సార్ 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 క్షమించండి, తమరేదో పనివారు అనుకుని. ఏమయ్యా, నేను నీకు పనివాళ్ళగా కనిపిస్తున్నానా? నా బంగ్లా అద్దెకొంపలాగా కనపడుతుందా? అయ్యా పొరపాటు అయిపోయింది, గత 7 ఊరంతా తపారా బండ్రోతులా తిరుగుతున్నాను. తమరొక్క గదిప్పిస్తే పొద్దున సాయంత్రం తమ పటానికి దండ వేసి పూజలు చేసుకుంటాను. నా పటానికి దండేస్తావా? అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? అయ్యో అపార్థాలు తీకండి, మీరొక్క గది మెట్ల కింద గదైనా సరే. మెట్ల కింద గది కాదు కదా, మెట్ల మీద కూడా పడుకొని అంతే. హతవిధి, ఏదో కళాశాలలో గౌరవప్రదమైన ఉద్యోగం వచ్చిందని నేను పడ్డ సంబరం ఈ ఇళ్లవేడతో ఎగిరిపోతుందండి. వస్తాను. ఆగు, నువ్వు కాలేజీలో వచ్చావా? అవునండి, పరశురామ కాలేజీలో నా పచ్చడి బ్రతుకు ప్రారంభమైంది. పరశురామ కాలేజా? చెప్తావు కదా, మా అమ్మ ఎక్కడ చదువుతుంది? ఆ మాట మీరు చెప్పారు కాదేమిటండి, పేరేమిటన్నారు? చిదంబరం. మీ పేరు కాదండి, మీ అమ్మాయి పేరు జ్యోతి. పేరు చెప్పగానే అలా అయిపోయావేమిటే? సార్ సార్ జ్యోతి మీ అమ్మాయా? నిజం చెప్పండి. నిజమేనయ్యా, మా అమ్మాయే. అది కాదండి, జ్యోతి అందాల రాశి, సౌశల్యమూర్తి, మంచితనపు పోగు. నేను తెలుగు తరగతికి వెళ్తుంటాను. నువ్వు తెలుగు మాస్టర్వా? చెప్పావు కదమయ్యా. మీరు అడగలేదు కదండి. అబ్బా తెలుగు అంటే నాకు ప్రాణం అయ్యా, చెవులు కోసుకుంటాను. నాకు ఇష్టమేనండి, కానీ నేను చెవులు అవి కోసుకోండి. ప్రబంధాలు ఏమైనా చదివా? కొన్ని చదివానండి, కానీ దేంట్లోనూ ఒక్క అద్దెగది సంపాదించుకునే మార్గం ఏ కవి రాయలేదండి. నేను చెప్పారా? ఇల్లు ఎత్తుక్కుంటున్నావు అంటే ఈ ఊరికి కొత్తగా వచ్చావన్నమాట. 10 అయిందండి వచ్చి. ఆహా, మా ఊరు బుర్రిపాలెం. అసలు మా పెద్దలు బందరు అనుకోండి. బందరా? చెప్పావు కదమయ్యా. ఇది మీరు అడగలేదు కదండి మరి. ఆ బందరులు ఎక్కడ మీ ఇల్లు? సర్కిల్ పేడను చూశారు అక్కడ తామలపాకుల వారి వీధిలో ముత్యాలమ్మ గుడి దాటాక. తమలపాకుల వీధి ముత్యాలమ్మ గుడి? కూర్చో 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 కూర్చో. కొంపదీసి మా కన్నయ్య గారి కొడుకు కాదు కదా నువ్వు? ఏ బంధువుల పేర్లో తెలిసిన వాళ్ళ పేర్లో చెప్తే తప్ప ఈ ఊళ్ళో చస్తే దొరకదు. నేను కన్నయ్య గారి కొడుకునేనండి, కన్నయ్య గారే మా నాన్న. నిజంగా నేను కన్నయ్య గారి కొడుకునే. గాడేమిటయ్యా, మీ నాన్న గాడని పిలుస్తావా? అదే అండి, అది మా నాన్న నేను స్నేహితుల్లా ఉంటామండి. ఎంతక్కా మా ఇద్దరం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఎగిరెగిరి తనుకుంటాం. మాదంతా అదో పద్ధతి అనుకోండి. కన్నయ్య గాడు నాకు చాలా కావలసిన వాడు, వాడి కొడుకు అన్నమాట నువ్వు. గుడ్. ఎలా ఉన్నాడు మీ నాన్న? బాగానే ఉన్నాడండి. 10 అయింది చూసి, అప్పట్లో పొడుంకాయలాగా ఉండేవాడు. మరేనండి,
మంచి ఎత్తు కదా మనిషి. ఎత్తేటయా? పొట్టిగా పొడుంకాయలాగా ఉండేవాడంటే? పొడుంకాయలాగా అన్నారా? నాకు పొట్లకాయలాగా అనిపించిందండి. చక్కగా నిగనిగలాడుతూ ఉండేవాడు. అవునండి, తెల్లటి తెలుపు కదా. తెలుపు ఏమిటయా? చావంసాయ్యను కాదని నేనెందుకంటానండి, మీరేదంటే అదే చావంసాయ్. మీరేమీ అనుకోకపోతే కాసేపు మా నాన్నల గురించి వర్ణించడం ఆపేద్దామండి. చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటి గురించి మాట్లాడుకుందాం. ఇల్లా, మా కన్నయ్య గారి కొడుకు ఎక్కడో ఉండటమా? ఇకేమైనా మతిపోయిందా? ఈ ఇంట్లోనే మా మధ్యనే మాతోటే ఉంటావు. కృతజ్ఞండి. ఈ ఇల్లు ఫలానా అని తెలిసాక ఇక్కడే ఉండిపోవాలనిపించింది. తమరు ఉండమన్నారు. మీ మేలు, మా నాన్న ఆ కన్నయ్య పేరు జన్మలో మర్చిపోలేనండి. వస్తాను. ఇదిగో నీకు రాయబారిలో పద్యాలు ఏమైనా వచ్చా? వచ్చండి. మా ఊళ్ళో పొలాల్లో పనిచేసుకుంటూ అవే పాడుకుంటూ ఉండేవాడిని. ఇది ఒకటి వదులు వదులు. అవును, కృష్ణుడు అలా అన్నప్పుడు దుర్యోధను ఏమన్నాడు? వన్స్ మోర్ అని మాత్రం అనలేదండి, కోపం వచ్చి ఇలా అన్నారు. కృష్ణ రామారా, మీ మాస్టర్. మీరు మా ఇంటికి చిట్టిబాబు ఎవరో తెలుసమ్మా? మీ కన్నయ్య మా కొడుకు ఇల్లు కావాలని వెతుక్కుంటూ వచ్చాడు. మా కన్నయ్య కొడుకు ఎక్కడో ఉండడం అయితే ఇక్కడే ఉండమని చెప్పాను నేను. జ్యోతి రావాడా? ఇతను సంజయ్ అని, మా జ్యోతి కాబోయే మొగుడే చిట్టి. అలాగా నమస్తే. ఇతను చిట్టిబాబు అని, మా స్నేహితుడి కొడుకు. జ్యోతి కాలేజీలో తెలుగు లెక్చర్గా చేరారు. ఐసి అలా జ్యోతి, ఇంట్లో బోర్గా ఉంది, సరదాగా మీదకి వెళ్దాం. నేను నా కథ పన్నెండు సంజయ్ ప్రైవేట్ క్లాస్ ఉంది కథ మాస్టారు. లేకే ఉంది, రేపు పరీక్ష కూడా ఉంది, మరి ఆఫ్టర్ అవర్ ప్రైవేట్ క్లాసే కదా. కమనైతే వెళ్ళమ్మా, అల్లుడు గారు అంత ముచ్చట పడి అడుగుతుంటే కాదనకూడదు, దానికి ఓ లెక్క ఉంది, వెళ్ళు చెబుతా. అదేమిటండి, విద్యార్థులకు చదువు చాలా ముఖ్యం, అశ్రద్ధ చేయకూడదు. సారీ సంజయ్, ఇంకోసారి వస్తాండి. ఓకే, నీ ఇష్టం. అల్లుడు గారి కోపం వచ్చినట్టుంది. అబ్బా వస్తే రానన్నా, నాకు ఇష్టం లేని పని నేను చస్తే తేనంతే. సరే ఇప్పుడు నా మీద కోపడద్దు. చిట్టి, నువ్వు మేడం మీద గదిలో ఉండు, సామాన్లు తీసి సర్దుకో. జానీ ఏం చేస్తుందో ఏమో. జానీ. జ్యోతి గారు. ఏమండి గారు? సంజయ్కి మీకు? అబ్బే అదేం లేదు మాస్టారు, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్నగారు ఆశ, అది జరగని పనులేండి. అతని మాటలు తీరు ప్రవర్తన ఏమి నచ్చవు నాకు. అవును, జానీని చూద్దామంటూ వెళ్ళారు మీ నాన్నగారు. జానీ అంటే కుక్క పిల్ల కాదు, మా అమ్మ. ఊరండడానికి కూడా లెక్కుందంటూ మనిషికి రెండు వంకాయల చొప్పున కరిగిస్తారు. మీరు ఆ అబ్బాయిని మన ఇంట్లో ఉండమన్నారా? దానికి ఓ లెక్క ఉందే పిచ్చిదానా. నష్టపోవడానికి నేనేమైనా విర్రి వెంగడపని అనుకున్నావా? చూడు, మన అమ్మాయి తెలుగులో వీకా? ప్రైవేట్ పెట్టిస్తే 100 రూపాయలు ఇవ్వాలి? చిట్ని ఇంట్లో పెట్టుకుంటే ఫ్రీగా పాఠాలు చెబుతాడా? తీరిక సమయంలో ఇంటి పనులు చేస్తాడా? బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొస్తాడా? ఇంతెందుకు? జీతం లేని పని మనిషి అనుకో, ఎలా ఉంది మన లెక్క? ఇంకాస్త లోతు కదూ నాయనా, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇదో నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావని, నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నావని మీ నాన్నకు ఉత్తరం రాస్తాను. అడ్రస్ చెప్పు. ఉత్తరమా? అది మా నాన్న ఉత్తరాదికి తీర్థయాత్రలకు వెళ్ళారు కదండి, గాలిపటంలో రోజుకు ఊరు చొప్పున తిరుగుతున్నట్ట. అందుకని అడ్రస్ తెలియక నేనే ఉత్తరం రాయలేదు. తీర్థయాత్ర నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడో? అసలు వస్తాడో రాడో కాకపోతే బాగుంది. అదేటయ్యా? కాశీకి వెళ్ళారు కదండి, అక్కడే స్థిరపడిపోతాడేమోనని. సరే నేను ఎలాగో అడ్రస్ పట్టుకుంటాను, నువ్వు అప్పని పూర్చి. శకుంతల విరహవేదన్ను కాళిదాసు ఎంత అందంగా వర్ణించాడంటే, చెమటం జక్కులు తొలగింప ఒక రాజీవంబు వాడంగ సోలమునన్ రెప్పలు రాల రెప్పలు. మాస్టారు, అందరూ వెళ్ళిపోయినా మీరు ఉండిపోయారు. నాతో ఏదైనా మాట్లాడాలా? అబ్బే
లేదండి, నేను అలాంటివి పెట్టుకోను. అయితే నేను మీతో మాట్లాడాలి మాస్టారు. వద్దండి, మీరు కూడా అలాంటివి పెట్టుకోవద్దు. వస్తా. జ్యోతి, హాయ్. రస్తే రెడీగానే ఉన్నావు అన్నమాట. పద పద. ఎక్కడికి? అబ్బా, వెళ్లే ముందు ఎక్కడికి అనకూడదంట. పరాయి వాడితో కలిసి ఆడపిల్ల గడప దాటకూడదని కూడా అంటారు. నేను పరాయి వాడినే, నీకు కాబోయేవాడిని. కాబోయేవాడివి గాని అయిన వాడివి కాదు కదా. అబ్బా, సినిమా కవులాగా తిరకాసుగా మాట్లాడు జ్యోతి. ఇవాళ నా పుట్టినరోజు, నా మాట కాదనకూడదు. పద, ఐ వాంట్ టు పార్టీ. అచ్చు, ఈ రోజు మాస్టర్ కు పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశానే. ఈ మాస్టర్ ఎవడు? పార్కంలో పుడకలాగా. జ్యోతి, ఏమైనా సరే ఇవాళ నువ్వు నాతో రావాలి. అయితే ఒక పని చేద్దాం. ఏమిటి? ముగ్గురం కలిసి వెళదాం. మధ్యాహ్నం ఎందుకు? మధ్యన ఉండటానికి. మాస్టారు, నేను రెడీ. ఇది ఊళ్ళో ఉన్న హోటల్స్ అన్నిటికంటే ఖరీదైన రెస్టారెంట్ మిస్టర్ బుల్లిబాబు, చిట్టిబాబు, ఏదో ఒకటి అండి. ఇలాంటి రెస్టారెంట్ మీ బుర్రిపాలెంలో ఎక్కడైనా చూసారా? ఐపీటీ. కమాన్ జ్యోతి, దయచేయం సార్. కూర్చోండి. ఏమిటి అలా మెడ విరిగిపోయేలా చుట్టూ చూస్తున్నారు? అలా చూడకండి. పల్లెటూరు గబ్బిలాయని పసికట్టేస్తారు. జ్యోతి, వాట్ డు యు లైక్ టు హావ్? మీకేం కావాలి మిస్టర్ బుచ్చి బాబు? చిట్టి బాబు, ఓ స్ట్రాంగ్ టీ. టీ? ఇది కన్నా కాకా హోటల్ అనుకున్న సింగిల్ టీ అయిపోవడానికి. ఆ చూడు మిస్టర్, గెట్ సిజలర్. ఏమిటిది, పొయ్యి పెనం తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతున్నాడు? మీ బుర్రిపాలెంలో ప్లేట్ ఇడ్లీ వడ సాంబార్ తప్ప ఇలాంటి చూసుండవు. దీన్ని సిజలర్స్ అంటారు. ఏమంటారు? సిజలర్. దీన్ని స్టైలిష్ గా తినాలి. మీ ఊళ్ళో ఆవకాయ పచ్చళ్ళు అన్నం వేసుకుని తిన్నట్టు కాదు మిస్టర్ మోడీ బాబు. చిట్టి బాబు, ఓకే ఓకే. దీన్ని ఇలా స్పూన్ తో ఫోర్క్ తో తినాలి. తినటం కూడా నేర్పాలి కర్మ. చూడు, దీంట్లో నుంచి తీసుకుని ప్లేట్ లో వేసుకుని తినాలి. కమాన్ కమాన్ కమాన్. చెయ్యి పెట్టొద్దు నా చిట్టి బాబు. చిట్టి బాబయ్యా, చిట్టి బాబు, చిట్టి బాబు. ఓకే ఓకే ఓకే, చిట్టి బాబేనయ్యా. ఇప్పుడు కదనన్నా హైరాణ పడకుండా మంచి పిల్లల్లా బిహేవ్ చేయి. ఓకే, చూడు. సారీ సారీ సారీ, కమాన్ కమాన్. సారీ మాస్టర్. ఎందుకండి? మీరు నా మూలంగా నలుగురిలోనూ నవ్వులు పాలయ్యారు. అబ్బే, ఇందులో మీ తప్పే ఉందండి. క్షమించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడకండి. ఏమిటో సిగ్గుగా ఉంటుంది నాకు. పాపం సంజయ్ది తప్పు కాదు, అనవసరంగా అతను అపార్థం చేసుకోకండి. మీరెంత మంచివారండి. మంచితనం అనే తెరలో నుంచి రాక్షసుల్ని దేవతలా చూస్తారు. అది మీ గొప్పతనం. అందుకే నాకు మీరంటే ఎంతో ఇష్టం, గౌరవం. ఇంకా కాఫీ తీసుకోండి. జ్యోతి గారు. ఏమండి, ఏం కావాలండి? అది అది ఇది ఇది కాఫీయా? అవును. గ్రీన్ టీ కావాలా? అక్కర్లేదు, కాఫీయే కావాలి. బాగుంది, చాలా బాగుంది. తాపకుండా ఇలా రుచి తెలిసిందండి. నేను అన్నది రుచి కాదండి, రూపం. కప్పు బాగున్నానంతే. జ్యోతి గారు. అబ్బా ఏమిటండి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? అబ్బే వచ్చినే సరదాకి, కంగారు పడితే బాగుంటుందని. ఏదైనా కావాలా? అదే మరేం లేదండి. మరి అదే మీరు? నేను? ఏం లేదండి, మధ్యాహ్నం చారులోకి, మధ్యాహ్నం భోజనంలోకి చారు పెట్టిస్తారేమోనని. చారా? ఆ విషయం చెప్పడానికి ఇంత హైరాణ పడాలా? అయ్యో రామ. బాగుందిరా అబ్బాయి, షబాస్. అందమైన ఆడపిల్ల వచ్చి ఏమన్నా కావాలని అడిగితే చారు, కారపొడి, తోటకూర పప్పు అడగటానికి నీకు నువ్వే సాటరా. వెరీ గుడ్, రైట్. ఓ పని చెయ్యి, రెండు గుండెలు చారు తాగి బాత్రూంలో మంచం వేసుకు పడుకో. ఊరుకోరా, అసలే బాధగా ఉంది నాకు. ఆ పిల్ల నువ్వంటే ఇష్టం అని డైరెక్ట్ గా చెప్పిందయ్యే. నాకు నువ్వంటే ఇష్టం అని ఒక్క వాక్యం, ఒక్క సెంటెన్స్ చెప్పలేకపోయావు. నువ్వే మాస్టర్రా, నీకు లవ్ చేయటం చేత కాదు కానీ లవ్ జొండలు తింటూ కూర్చో కొంపలో. ఏం చేయనురా, జ్యోతి ఏం కావాలని అడిగేసరికి తెలుగు భాషే మర్చిపోయారు. పాప, నా ప్రేమ విషయం జ్యోతికి తెలియజేయటానికి నాలుగు ముక్కలు చెప్పి పుణ్యం కట్టుకోరా. ఇంకా మాటలు నమ్ముకో. నువ్వంటే నాకు అభిమానం అనబోయి కంగారులో నువ్వంటే నాకు అసహ్యం అన్న అనగలవు. ఓ పంజి, నువ్వు తనని ప్రేమిస్తున్నావు అన్న విషయం అందంగా కాగితం మీద రాసి జ్యోతి చేతికి అంది. కృతజ్ఞుణ్ణి సోదరా, ఇక చూసుకో, విజృంభిస్తాను.
ఏ మాట్లాడు పిలిచారా ఆ అవునండి రేపటి నుంచి మృచ్చకడికని చెప్పబోతున్నాను ఈలోగా మీరు చదివితే మంచిదని థ్యాంక్స్ ఆ చూడండి అందులో 122వ పేజీ మాత్రం శ్రద్ధగా చదవండి కవి హృదయం అక్కడే నిక్షిప్తమై ఉంది చదువుతారుగా ఈలోగా నేను స్నానం చేసి వస్తాను బాబు చిట్టి టెలిఫోన్ బిల్ కట్టి రావాలయ్యా వృక్షక టీకం అబ్బా ఎన్నాళ్ళకు చూసారా ఈ పుస్తకం ప్రేమైన మీ రెండు హృదయ స్పందనల కలయికని ప్రేమ అంటారని విన్నాను మీరు కనిపించిన మీ పలుకు వినిపించిన నా హృదయం స్పందిస్తుంది దీనికి కారణం మీరంటే నాకు ప్రేమ అనిపిస్తుంది మీ మనసు చోటివ్వగలిగితే ఎంతో అదృష్టవంతుంది మీ సమ్మతి కోసం జీవితాంతం నిరీక్షించగలను మీ చిట్టిబాబు అమ్మ చిట్టిబాబు మంచివాడని పక్కలో చోటిస్తే మనసాన్ని ఎత్తుకుపోయాట ఇంత గుండెలు తీసిన బంటువా నువ్వు చిట్టిగాడు నోట్లో ఏలు పెడితే కొలకలని చెప్పి అనుకున్నావా ఇప్పుడు చట్టుకుని గబదాకా కొరికేశాడు చెప్పుగా నోరలా పట్టిందండి చెప్పేది విను వాడు మన అమ్మాయికి లవ్ లెటర్స్ రాస్తున్నాడే రాస్తా మెరబెట్టి బయటికి గెంటేవాడిని కానీ దానికి ఒక లెక్కుండి ఊరుకుంటూ పోయాను ఈవేళ రాత్రికి మంత్రి గారి పని మీద హైదరాబాద్ వెళ్తున్నానా వాడిని గెంటేసి నేను ఊరెళ్ళిపోతే మీరు మొదవిక్కు లేకుండా ఉండిపోతారని చెప్పని వదిలేసేసాను నేను వచ్చేదాకా వాడిని కంట కనిపెట్టుంటూ జ్యోతిని వాడికి వదిలేకి వెళ్ళని వద్దు నేను వచ్చిన తర్వాత వాడిని మెడపెట్టి బయటికి గెంచేస్తాను అర్థమైందా సుందర గారు నిన్న మీరు అడిగిన మను చరిత్ర లైబ్రరీ నుంచి తీసుకొచ్చాను తీసుకోండి నెంబర్ వన్ ప్రెజెంట్ సార్ నెంబర్ టూ ఎస్ సార్ నెంబర్ త్రీ ప్రెజెంట్ సార్ ఫోర్ ఎస్ సార్ ఫైవ్ ప్రెజెంట్ సార్ నెంబర్ సిక్స్ ఎస్ సార్ నెంబర్ నైన్టీన్ ఆరు తర్వాత 19 కాదండి 7 క్షమించాలి నెంబర్ సెవెన్ ప్రెజెంట్ సార్ ఎయిట్ ఎస్ సార్ నైన్ ప్రెజెంట్ సార్ టెన్ నేను ఇచ్చిన పుస్తకం చదివారా అదా కొంత చదివానా 122వ పేజీలో కవి హృదయం కనిపించిందా కనిపించింది కానీ మీరు చెప్పినంత బాగా అనిపించలేదండి వస్తానండి బాగా అనిపించలేదంటే నేను ప్రేమించటం తనకి ఇష్టం లేదనే ఏమిటి మాట్లాడేది మీ అమ్మగారు కూరగాయలు అవి తెమ్మన్నారు అబ్బే ఇది నాకు పెద్ద శ్రమేం కాదు జ్యోతి గారు మాస్టారు కాలేజీ లెక్చరర్గా మీ స్టేటస్ ఏమిటి ఇక్కడ మీరు చేస్తున్న ఈ పనులు ఏమిటి చెప్పటం మా వాళ్ళకు చేయటం మీకు అలవాటైనా ఇది అన్యాయం మాస్టారు నేను ఇది భరించలేకపోతున్నాను అసలు విషయం చెప్పమంటారా జ్యోతి గారు ఏమిటది ఈ పిచ్చి మనిషికి వెర్రి మనసుకి మీరంటే వల్లమాలిన అభిమానం జ్యోతి గారు మిమ్మల్ని సాధ్యమైనంత ఎక్కువసేపు చూసుకోవాలని నా ఒంట్లోని అణువణువు తహతహలాడిపోతుంది తపన పడిపోతుంది అందుకే మిమ్మల్ని చూస్తూ మీ ఇంట్లో ఉండటం కోసమే ఈ బరువులన్నీ మోస్తున్నాను ఈ పనులు చేస్తున్నాను జ్యోతి గారు ఒక సుందరమైన ఆమెని ఉదయంలో నా జీవన బృందావనిలోకి కళ్యాణ తిలకంతో కళ్యాణి రాగల్లా మీరు కదలు రావాలని నా కోరిక ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు ఈ సామాన్యుడికి అంత అదృష్టం ఉందంటారా జ్యోతి గారు
జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరదూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరదూసిన సమయంలో కనిపించే నీలో కళ్యాణ తిలకం వినిపించే నాలో కళ్యాణి రాగం ఏ నాటిదో ఈ రాగము ఏ జన్మదో ఈ బంధము ఏ నాటిదో ఈ రాగము ఏ జన్మదో ఈ బంధము మనసులో మధుర వయసులో యమున కలిసి దంతగా సాగనే మన జౌవనాల నవనందనాల మధుమాస మధువులే పొంగనే నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరదూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరదూసిన సమయంలో హరి అనురాగ నగరి రసరమ్య గీతినను పాడని శృంగార రాజ్య సౌందర్య రాణి పద రేణు వై చలరేగని కలిసిన చోట నిన్ను నేను పొందని కలిసిన చోట నిన్ను నేను పొందని అదే రాసలీలా అదే రాగలోలా అదే రాసలీలా అదే రాగలోలా వాగావంటే ఇందులో ఉన్న లడ్లతో మొహం పచ్చడి చేస్తాను జాగ్రత్త. చిట్టి చేత సామాన్లు మోయిస్తావా? చిట్టి అంటే ఎవరనుకుంటున్నావే? కోటీశ్వరుడి కొడుకు చిట్టి, చిట్టి బాబు, బాబు చిట్టి, చిట్టి వచ్చండి. ఈ పరీక్ష ఎందుకు? దానికి ఒక లెక్క ఉంది లోద్దురు. మీరు స్వీట్ నా చేత తెప్పించకపోయినా మీరు చెప్పిన పని నేను చేయను అని అన్నండి. ఏం చేయాలి చెప్పండి. బాగా నిశ్రాల నువ్వు కూర్చొచ్చి ఉంటాను. నైనా బుద్ధి గడ్డి తిని మీ చేత అడ్డమైన చాకరీ చేయించాను, లెంపలేసుకుంటున్నాను. ఈ సంగతి మాత్రం మీ నాన్నకు చెప్పొద్దు. నాన్నక ఆయన ఎప్పుడు పోయారు కదండి? పోవడం ఏంటయ్యా? అదే అది మా నాన్నగారు తీర్థయాత్రలకు బయలుదేరిపోయారు కదండి, అందుకని అలా అన్నాను. నేను తమాషాగా మాట్లాడతాను కదండి. నేను నీకు ఒక తమాషా వార్త చెబుతాను, ముందు స్వీట్ తిను. మీ నాన్న తీర్థయాత్రలు పూర్తి చేసుకున్నాడు, హైదరాబాద్ లో నాకు కనిపించాడు. ఆ
మా నాన్న కనిపించాడా? అవునయ్యా, మంత్రి గారు నేను కారులో వచ్చేసాము. మీ నాన్న రైలు వస్తున్నారు. తెల్లారేసరికి ఇక్కడ ఉంటారు. తెల్లవారేసరిక టైం లేదా? దీనికి టైం ఎందుకయ్యా? వాళ్ళు రావడంతో మీ పెళ్లి విషయం మాట్లాడి జ్యోతికి నీకు ఆ శుభకార్యం జరిపించేస్తాను. ఈ విషయం బానే ఉందండి, కానీ ఆ మొదటి విషయం బాగాలేదు. ఏది మీ నాన్న రావటమా? రానివయ్యా, వచ్చి కొడుకుని చూసుకున్నాడు, రెండు వెళ్ళిపోతాడు. చూడు, ఈ స్వీట్ లో శుభ్రంగా తిను, నేను వెళ్ళి బాదం పాలు గొప్పిస్తా. మీరా, మీరు ఇక్కడేం చేస్తున్నారండి? నువ్వు చేసేది చూస్తూ నిలబడిపోయాను. నాయనా, ఎంత ఇష్టం లేకున్నా కన్నయ్య కన్నతండ్రే కదా, కన్నతండ్రిని అసహించుకోవచ్చా? పైకి పద. మళ్ళీ ఇలాగే వెళ్ళమంటారా? దిగటం అయితే దిగాను, కానీ మళ్ళీ పైకి పోవటం నవల కాదండి. ఎందుకయ్యా, మహారాజులాగా మెట్ల మించి వెళ్ళొచ్చు. ఆ సూట్ కేసు లైవ్ దిగు. మీ నాన్న వస్తున్నాడని చెప్పగానే నీ ముఖంలో కనిపించిన కంగారు గాబరా చూసి ఇలాంటిది ఏదో చేస్తావని పసిగట్టి ఇక్కడ కాపలా కాశాను. నా దగ్గర అన్ని లెక్కలున్నాయి. పద. ఎరా, బిల్డింగ్ చాలా బాగా కట్టేవరా, బ్రహ్మాండంగా ఉంది. కలకత్తాలో మా గెస్ట్ హౌస్ కూడా ఇలాగే ఉంటుందిరా. ప్యారిస్ నుంచి ఇంజనీర్ ని రప్పించి కట్టించాను. ఏడు మావాడేడి చిట్టి బాబు, చిట్టి బాబు, చిట్టి ఎవరు వచ్చారు చూడు బాబు. రే కన్నయ్య, అడుగురా మీ అబ్బాయి. అక్కడే ఆగాయేమయ్యా? ఇగు చిట్టి బాబు. తండ్రి, మా నాయన ఏమాటండి బాబు? ఎంతకాలం చూశానరా, అయినా ఇంత చిక్కిపోయావేమిట్రా? నీకోసం దిగులుబడి ఉంటాడు. అదే అయి ఉంటుంది. ఈ ఇంట్లో అడ్డాయిన దగ్గర చేయిస్తున్నారా ఎవరా? అబ్బే, బజారీ పంపి ఏదో కూరలు అవి తెప్పిస్తున్నావు అంటే. కూరల గారు నేను తీసుకొస్తాను, బాబు చేత పని చేయిస్తావా? అదే కదా. ఏమే గెస్ట్ రూమ్ రెడీయా? ఎప్పుడో. రే కన్నయ్య, పైకి స్నానం చేసి రండి, టిఫిన్ తిందాం. టిఫిన్? టిఫిన్ ముందే చేసి తర్వాత స్నానం చేస్తాను రా. ఈవేళ మంగళవారం స్నానం చేస్తాను, కానీ టిఫిన్ తిన్నాను. అబ్బాయి చూస్తే కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయిందా? అయితే టిఫిన్ చేయరానయ్యా? అయ్యో, మాట వరుస కన్నా మా దేందారు దాందే. బాబు, మీ నాన్నగారు పైన గది చూపెట్టు. నడవండి. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏరా నువ్వు మా కొడుకువా? నోరు పెగంటల్లా, నువ్వు మా అబ్బాయివా? కాదు 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 కాదు. మరి అబద్ధాలు ఎందుకు చెప్పావు బుజ్జోడా? అది అది ఎందుకు చెప్పావో చెప్పి మాకు మేలే చేసావు. నేను హైదరాబాద్ రోడ్డు మీద ఏమీ తోతగా ఫుడ్కు లేక లాటరీ కొడుతుంటే అండు ఆటో తెరలేదే, ఇంకో బంద్ తిందామా? ఎంత తిన్నా ఆకలి ఆకలి అలవటిస్తావే. కొండంత బన్ను సముద్రం అంత టీ దగ్గర నీకు చాలు. ఏడే ముద్రపోడా? అలా కాదులే, ఇంకో మాట చెప్పు. ఇంకా ఏమన్నారని ఇబ్బంది? ఎంతకాలమైందా నిన్ను చూసి? అమ్మ, బాడి షేకిపించేసావు కదరా. సరే, ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను. ఢిల్లీ గిల్లీ బొంబాయి గింబాయి పూనా గినా అన్ని తిరిగి వచ్చాను రా. తీర్థయాత్రకు వెళ్ళామని తెలిసిందిలే, అయినా ఈ టిక్కీ హోటల్ తింటున్నావేంట్రా? మరి ఎంత పీనేస్తున్నావా? పిసినాతనం కాదురా సన్నాసి, జ్ఞానోదయం. బట్టల మిల్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఇవి పెట్టి 40 కోట్ల టర్న్ ఓవర్ అయ్యేసరికి ఈ డబ్బు మీద సుఖాల మీద విరక్తి పుట్టిందిరా చిదంబరం. 40 కోట్ల ఆగ్రాలోను, డోగ్రాలోను, లక్నోలోను, పాట్నాలోను ఏవేవో వ్యాపారాలు పెట్టాననుకో, ఈ వ్యాపారాలు పెట్టి 1-2 కోట్లు మాత్రం వెనకేయగలిగాను. 2 కోట్లు వెనకేసావా? చెప్తావు కదా. ఏం కోట్లురా, కోట్లు కడ దగ్గరకు వస్తాయట్రా కట్టెలు తప్ప. రేయ్, అదేమిటో గానీ ఈ మధ్య నాకు ఒక సామాన్య మానవుడిగా సింపుల్ గా జీవించాలని మోజు పుట్టిందిరా. అంత గాంధీ గారి పద్ధతి, బన్ను టీ, టీ బన్ను. వారితో పాటు నేను. ఇవాళ నా కోసం ఈ రూల్ మార్చుకోవాలరా, ఒక చిన్న పార్టీ ఇచ్చి ఒక శుభవార్త చెబుతాను. వద్దు బాబు,
నాకే శుభవార్త వద్దు కానీ పార్టీ ఎప్పుడు ఇస్తావరా? కారులో కూర్చో, హోటల్లో నా రూమ్ లో ఇస్తా. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళారా? మేవానయ్య, కాశీ, గంగా, గయా, పూరి. పూరియా? ఆ పూరి ఎక్కడ? ఎక్కడ? ఈ పూరి కదయ్యా, మనం వెళ్ళామే పుణ్యక్షేత్రం. ఆ పూరి, ఆ పూరి, 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 పూరి. నీకో శుభవార్త. ఏమో చెప్పు. మీ అబ్బాయి బయట ఉన్నాడు. అదేమిట్రా? మా అబ్బాయి చిన్నప్పుడే బారిపోయి సైన్యం చేరాడుగా. అదేమిట్రా? మా అమ్మాయి చదివే కాలేజీలో తెలుగు లెక్చర్ గా పనిచేస్తున్నాడు. నేను కొడుకు దాన్ని చెప్పి ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చెప్తున్నాను. ఏదనా? మాకు ఇష్టగాడేనా? కాదమ్మా చిట్టిబాబు, మా అమ్మాయి వాడు సరైన దూడ. మీరు కనిపిస్తే పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమిటి అలా చూస్తున్నారు? చిట్టిబాబు మీ అబ్బాయి కదా? చిట్టిగాడు మావాడు కాపాడనట్రా, మా రెండోవాడు. వాణ్ణి చిన్నప్పుడే ఓ స్నేహితుడికి దత్తతిచ్చేశాను. నువ్వు మీ అబ్బాయి అన్నంతోటి మా పెద్దోడు చిట్టిగాడు గుర్తుకొచ్చాడు, కానీ దత్తతిచ్చిన చిట్టిగాడు గుర్తుకు రాలేదు. ఏదో అదృష్టం బాగుండి బుర్ర చిచ్చుబుడ్డులా పనిచేసి ఒక గొప్ప ఐడియా వచ్చింది. లేని రెండో కొడుకుని దత్తత ఇచ్చామని అబద్ధం ఆడేశాం. అది తప్పు కదండి. ఏదయ్యా తప్పు? ఎవరి కొడుకులో అబద్ధం చెప్పి నువ్వు ఇంట్లో చేరడం తప్పు కాదు. ఓ అబ్బో, మాకు నీతో చెప్పొచ్చావా? నా విషయం వేరండి. నీ విషయం వేరైతే మా విషయం మొక్కయ్యా, మొక్క. ఇక ఛాన్స్ దొరికింది, నిన్ను విడిచిపెట్టాం. ఇదిగో, నిన్ను మేము మా కొడుకుగానే చూసుకుంటాం. నువ్వు మమ్మల్ని అమ్మా నాన్నగా చూసుకోవాలి. చిదంబరం గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఆస్తిని పేర వ్రాయించుకుని ఆ ఆస్తి మాకిచ్చేసి అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి. ఇదయ్యా జరగవలసిన పని. ఇలా చేస్తే నీకు 10 పైసలు వాటా ఇస్తాం. మీరు లక్ష ఇచ్చినా సరే ఇలాంటి పాప పని నేను చేయను, చేయను, చేయను. నా మనసాక్షి అందుకు అంగీకరించదు. మనసాక్షా మట్టిగడలా? మా మాట కాదని నిజం చెప్పావనుకో. ఆస్తి కోసం మా కొడుకు అని అబద్ధం చెప్పి ఈ ఇంట్లో చేరేవని పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను పీతబక్కలు పోయిస్తాం. ఇంపోస్టర్ గా ప్రవర్తిస్తే కనీసం 7 పడుతుంది కట్ట శిక్ష. జైల్లో పుట్టి పెరిగిన వాడిని సెక్షన్ జడ్జి కంటే బాగా తెలిసిన వాడిని గుర్తుపెట్టుకో. కానీ నేను ఈ తప్పు చేయలేనండి. నన్ను ఇలా బలవంత పెట్టడం మీకు భావ్యం కాదు. బలవంత పెట్టడం కాదయ్యా, నీకు ఛాయిస్ ఇస్తున్నాం. మేము చెప్పినట్లు విన్నావా? పిల్లనిచ్చి మేమే పెళ్లి చేస్తాం. కాదని మొండికెత్తావా? నీ పెళ్లి జైల్లో పోలీసులు చేస్తారు. చెప్పు, ఈ రెండిట్లో ఏది కావాలి? పెళ్ళే, జైలే? చెప్పు నాయన. పెళ్ళా, జైలా? పెళ్ళే, జైలా? పెళ్ళా, జైలా? పెళ్ళే, జైలా? పెళ్ళా, జైలా? పెళ్ళా, జైలా? పెళ్ళా, జైలా? పెళ్ళా, జైలా? పెళ్ళా, పెళ్ళి, పెళ్ళి. అన్నయ్య గారు, బ్రెడ్ డ్యూటీ. ఇదేమిటమ్మా? నేనేం పేషెంట్నా? బ్రెడ్ ముక్కలు టీ నీళ్లు పడేసావు. అదేమిట్రా? గాంధీ గారి సిద్ధాంతాన్ని పాటిస్తూ ఖరీదైన తిండి మానేశాను నువ్వే అన్నావుగా. అన్నాను, బుద్ధి తక్కువే అన్నాను. ఇందాక గదిలో మా అబ్బాయి టాప్ టూ బాటం బాడీ షేకిప్పించేశాడు. ఇన్ని కోట్లుండి ఈ దిక్కుమాలను తిండేమిటే? వాడి కోసమని మసాలా బ్రతుకు బ్రతకాలని డిసైడ్ చేసుకున్నాడ్రా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం రండి, రండి. నీకేమైనా బుద్ధి రాలి? ఏమిటా నెగిటింది ఆయన ముందు? నీ వారతో చూస్తుంటే మన కోర్టు అడగడా ఒక తుండబుడ్డ కూడా లేదని అర్థమైపోతుంది. తొందరగా చిట్టిపెళ్లి విషయం మాట్లాడి ఆస్తి పస్తులు రాయించు. ఏమిటి అడగడా? కాసేపు ఆ టేబుల్ గ్లాసులు కూడా మీరే పెట్టున్నావు. అందంగా తిని ఉందాగా మాట్లాడు. ఉందాగా మాట్లాడి అందంగా తింటా. నాకెప్పుడు వాడు పిచ్చి పిచ్చి సలహా లేవు. మాకు బాడీ షేకిపించేస్తాను. జాగ్రత్త, మీ కోపం తెప్పిస్తే క్షమించండి. ఇంకెప్పుడు నోరెత్తను. ఏమైంది రకన్నా? ఏముందరా, ఆడబుద్ధి కదూ. మీ అమ్మాయి కట్నం ఏమిస్తావో తేల్చుకోమంటుంది. దానిదేముందిరా, నీలాగా కోట్లు సంపాదించకపోయినా నేను 10-12 లక్షలు సంపాదించాను. అమ్మాయి తప్ప నాకు ఇంకెవరున్నారు? నువ్వు అంటే రేపే పెళ్లి చేసేస్తాను. ఏమంటావు? ఏమనేది ఏముంది, టిఫిన్ అయిపోయేలాగా పెళ్లి అయిపోతే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. Thank you.
కమల పూలు పెడతా, కంచి పట్టు చీర పెడతా, అందాలతో అనుబంధాలతో అల్లారు ముట్టించి కలరించిపోయే చిన్నదాన్ని నేనే. పొద్దువాటారగానే సద్దు చల్లారగానే పొద్దువాటారగానే సద్దు చల్లారగానే లేదా చీకట్లలో నీతో కలిసిపోతా నీ సోకుతో నాజూకుగా కందులతో మాట్లాడి కవ్వించిపోవే బుల్లి పాల బుల్లి వాణ్ణి మాట కలిపి ఎండెల్లో మనసు కలిపి పరువాల బాండు మీద దిండల్లు ఉండిపోతా తేలించిపోవే బుర్రి పాలెం బుల్లి వాణ్ణి మనవాడలే. రావాలి సంజయ్రా. సంజయ్ పిలుపు మారింది, వరుస మారింది కనుక. ఇది వరకు అల్లుడు అని పిలిచేవారు? అదంతే, ఇప్పుడు మా అమ్మాయిని చిట్టికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. చిట్టిక మరి ఇన్నాళ్ళు నాకిచ్చేస్తామన్నారు? ఇదివరకు అన్నాను, ఇప్పుడు కాదంటున్నాను. అంటే నమ్మించి మోసం చేస్తారా? మోసం ఏమిటో ఎదివాడ, దానికి ఓ లెక్క ఉంది. 10 నోట్ల కట్టలు కింద పడేసి ఒకటి తీసుకోమంటే ఏ పిచ్చి విధమైనా పెద్దలు వదిలేసి చిన్నది తీసుకుంటాడా? ఇది అంటే నీకంటే చిట్టికి 10 రెట్లు ఆస్తి ఎక్కువ ఉంది. అతనేమో అల్లుడు. ఓ పంజి ప్రస్తుతానికి వెళ్ళిరా, మళ్ళీ ఇప్పుడు రావద్దు. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి మాస్టర్. నాతోనా? చూడండి సుందర్ గారు, మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకునే విషయాలు ఏవి లేవు, ఉండకూడదని నా కోరిక కూడా. అలాంటప్పుడు మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మర్యాద కాదు. వస్తాను. ఆగండి మాస్టారు. సుందర్ గారు, సుందరి అని తీయగా పిలవండి మాస్టారు. అలా బాధగా కాదు. ఓ మూల బాధపడుతూ తీయగా పుల్లగా ఎలా పిలవగలను చెప్పండి. కూర్చోండి, లేకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్లేమిటండి? సరే ఏడు చెప్పండి. తలుపెందుకేస్తున్నారు? తలపుల తలుపులు తెరిచి వలప గురించి మాట్లాడేటప్పుడు ఈ తలుపులు తెరిచించకూడదు మాస్టారు. మీకు తెలుగు బాగా వచ్చు, ఇలా మాట్లాడటానికి చాలా కష్టపడుతున్నారు పాపం. మీరు నన్ను ఎందుకు అసహించుకుంటున్నారు? జ్యోతితో నవ్వుతూ మాట్లాడతారు, నన్ను చెదిరించుకుంటారు. జ్యోతి కంటే నేను ఏ విషయంలో తక్కువ చెప్పండి. జ్యోతికున్న అందం నాకు ఉంది, కారు ఇల్లు అన్ని అన్ని ఉన్నాయి కదా. కానీ నన్ను చెప్పనివ్వండి,
మిమ్మల్ని మొదటిసారి చూసిన రోజే నా మనసు మీకు ఇచ్చేసాను. కానీ నేను పుచ్చుకోలేదు. అందుకే నేను నొచ్చుకున్నాను. మీతో నూరేళ్లు కలిసి బ్రతకాలని నా కోరిక. కాదని కంటే ప్లీజ్. సుందర్ గారు, ఇదేమంత బాగుండలేదండి. ఒంటరివాణి చేసి నన్ను మరీ కంగారు పెట్టేస్తున్నారు. నాకు జ్యోతికి పెళ్లి ఖాయం అయిపోయింది. నన్ను ఇలా విరహానికి గురి చేసి మీరు పెళ్లి చేసుకోవడం సబబేనా? సబబా సబబిళ్ళ, నా పెళ్లి నా ఇష్టం. మంచి మీ గోళ ఏమిటండి? గోళ కాదు మాస్టారు, ఘోష, హృదయ ఘోష. నన్ను పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకోవటం అంటే పెసరట్లు తినటం కాదండి, ఘటన ఉండాలి ఘటన. లలాటలిగితే ప్రకారం జరుగుతుంది. ఇంకొక్క రోజు ఆలస్యమైతే మీ ప్రధానం జరిగి మీరు పరాయవారైపోతారు. అందుకే నేను తొందరపడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? చేసుకోనండి, చేసుకోలేను. నా కళ్ళలోకి చూసి చెప్పండి. కళ్ళలోకి చూడమంటూ పైరు తీసేస్తారేమిటండి? మూసేయండి, బాగుండదు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? చుట్టూ ఊరబోసుకుంటే పెళ్లి చేసుకుంటాను అనుకోకండి. నేను చేసుకోను. అయితే పెళ్లి చేసుకోరా? అదేమిటండి, అలా జాకెట్ చింపుకుంటారెందుకు? అంతగా కోరికగా ఉంటే ఏ జేబున వాళ్ళో పరపరా చింపేసుకోండి. ఇలా చీరలు జాకెట్లు చింపుకుంటే ఇంటికి ఎలా వెళ్తారు పాపం? నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? చేసుకోను, చేసుకోను, చేసుకోను. ఏమిటండి, ఏమైంది మీకు? అందరూ ఏమిటమ్మా, ఇది ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ అయితే? ఏం చెప్పను సార్, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా? మాస్టరు నన్ను ప్రేమిస్తున్నానంటూ ఒక ఉత్తరం రాశారు సార్. అది తప్పని, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి అలా ఉత్తరాలు రాస్తే జీవితాలు దెబ్బతింటాను మందలించాను. ఆ కక్ష కడుపులో పెట్టుకొని క్లాస్ అయ్యి అందరూ వెళ్ళిపోయాక పనుందంటూ ఆపి నన్ను నన్ను బలాత్కరించిపోయాడు సార్. చిట్టిబాబు, ఏమిటి? సుందర్ గారు, ఇప్పుడు అబద్ధం చెప్పినా ఒకరోజు దేవుడి ముందైనా నిజం చెప్పాల్సి ఉంటుంది. నిజం చెప్పండి. నేను మిమ్మల్ని నిజమే చెప్పాను. మీరు నాకు ఉత్తరం రాసింది నిజం కదా? మీరు నన్ను ఉండమన్నది నిజం కదా? కలుపులు మూసింది నిజం కదా? నా మీద పడి సార్, ఇది చూడండి సార్, ఈ నాకు రాసిన ఉత్తరం చూడండి సార్. నేను చెప్పింది నిజమో కదా మీకే తెలుస్తుంది. మిస్టర్ చిట్టిబాబు, ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య ఉండవలసింది తండ్రి బిడ్డల సంబంధం. అంతటి ఉదాత్తమైన వృత్తిలో ఉంటూ ఇంత నీచమైన పని కొడిగెట్టావంటే నువ్వే తప్పటడుగులు తప్పటడుగులు వేసుకుంటే పిల్లలకేం నేర్పుతావు? ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ యూ. ఐఎమ్ సస్పెండింగ్ యూ ఫర్ 1 మంత్. ఈ రోజు నుంచి 4 రోజులు నువ్వు కాలేజీకి రావడానికి వీల్లేదు. ప్లీజ్ గెట్ అవుట్. సుందర్ గారు, పెక్కల కష్టం మీద బ్రతికే ఒక పేదవాడు తినే తిండిలో నీళ్లు వంపారు. రేపు మీ కన్నీళ్లు కూడా చెరపలేని నల్లటి ముద్ర వేశారు. కృతజ్ఞుని సుందరి గారు, కృతజ్ఞుని. జ్యోతి, నన్ను అలా పిలవకండి చిట్టిబాబు గారు. మీ మంచితనం, మంచి నాని, సంస్కారం నటి నాని నా మెడలో మీరు ఊరికి అడుగుకు ముందే తెలుసుకున్నాను. అది నా అదృష్టం. జరిగింది ఏమిటంటే? వద్దు, ఇంకో నాటకానికి శ్రీకారం చుట్టకండి. ఆడిన నాటకాలకి శుభం పెట్టి కౌరంగా బ్రతకడం నేర్చుకోండి. సుందర్ చెప్పినంత అబద్ధం జ్యోతి. మాటలు అబద్ధాలు కావచ్చు, రాతలు మారిపోయి అబద్ధాలు చెప్పు చిట్టిబాబు గారు. అది మీ రాత కాదంటారా? నా నుదుటికి ఇది బాగుంది. మీ చేతి రాత అసలు రంగు బయటపడ్డాయి జ్యోతి. మీలో ఏ కోసైనా రోషం ఉంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ ప్రయత్నించకండి. గుడ్ బాయ్. ఇల్లు చూసి నీలాంటి మరొకరిని మరొకరిని చూసి ఆడవాళ్ళంతా దేవతలు అనుకున్నారు. కానీ అక్కడ ఆడది, ఆడవాళ్ళలో కూడా రాక్షసులు ఉంటారని తెలియజేసిందమ్మా. ఏమైందా? నేను తనను బలవంతం చేశానని అభాండం వేసిందమ్మా ఓ అమ్మాయి. నలుగురు ముందు అవమానంతో తలదించుకుని ఆ ఊరిని ఉద్యోగాన్ని వదిలొచ్చేశాను. అనగా ఎవరా పిల్ల, ఇంతకింత అనుభవించకపోదు. పోన్లే నాన్న, ఉద్యోగం పోతే పోయింది, నువ్వేం దిగులు పడకు. అవును, సామాన్ని ఎక్కడ పెట్టొచ్చావు? చిదంబరం గారని వాళ్ళ ఇంట్లో ఉంటున్నానమ్మా, అక్కడే ఉంది. చిదంబరం, ఇంటి పేరు? నర్రా చిదంబరం గారమ్మా. ఇది నువ్వు ఆ ఊరు వెళ్ళకురా, ఆ రాక్షసుడు గుమ్మడి పక్కకు. ఆయన నీకు తెలుసా అమ్మా? తెలుసు, తెలుసు, నాకు తెలియదు. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావమ్మా, చెప్పు. ఆయన నీకు ఎలా తెలుసు? తెలియదు అంటున్నానుగా. లేదమ్మా,
నీకు తెలుసు, నా కళలో చూసి ఆయన నీకు ఎలా తెలుసు? తెలియడమే కాదు చెప్పి, 20 ఏళ్ళు కలిసి పెరిగిన వాళ్ళు, ఒకే తల్లి నాకు పంచుకు పుట్టిన వాళ్ళు. అమ్మా అంటే స్వయానాని మేనమామ బాబు, అతనికి ఓ స్నేహితుడు ఉండేవాడు. పుట్టి దౌర్భాగ్యుడు వాడు. మీ మామయ్య తాగి తమ్మినలాడుతుండేవాళ్ళు, చెడు తిరుగులు తిరుగుతుండేవాళ్ళు. ఒకరోజు మీ మామయ్య ఓ చిదంబరం రా రా రా. ఏమో కన్నయ్య కులాసా? లాసే సార్, మరీ లాస్ వచ్చేసి భారీ అమ్మాయి పేరు సావిత్రి. నమస్కారం సార్. నా స్నేహితుడు శేషగిరి చెల్లెలు, వాడు నేను ప్రాణ స్నేహితుడు. ఐ సి. వీళ్ళు చాలా బేద కుటుంబం అండి. ఈ అమ్మాయి పెళ్లి చేయాలని రాత్రి పగళ్ళు కష్టపడేవాడు అండి పాప మా శేషగిరి. మంచి వాళ్ళే బాధ పెడతాడు ఆ సుప్రనాథ్ దేవుడు. 10 రోజుల క్రితం లారీ యాక్సిడెంట్ లో శేషగిరి పాప ఇంటికి కూడా జరగటం లేదు. మా బావ చాలా మంచివాడు, ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడని చెప్పి తీసుకొచ్చాను. నా స్నేహితుడు చెల్లెలు అంటే నా చెల్లి అనుకో బావా. ఎలాగైనా సరే ఆ అమ్మాయికి నువ్వు ఆధారం చూపెట్టాలి. అలాగే చిదం, ఆపదలో ఉన్న మనిషికి మనం చేసిన సహాయమే మన వైపు వస్తుంది. మన ఆఫీసులో నువ్వు ఏదైనా పనిచేసుకుంది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సావిత్రి నీకేమైనా పిచ్చి పట్టిందా? సావిత్రి సావిత్రి మహర్షి లాంటి భార్య, రత్నం లాంటి బిడ్డ ఉన్న నువ్వు ఇలా దిగజారిపోయి ఒక అనాహతులను బలాత్కరించడం ఏంటి? ఏమిటండి ఇది? ఈ పిల్ల శీలాన్ని కాలరాచి ఆ విషయం బయటపడుతుందనే భయంతో ప్రాణాలు చేస్తారా? కన్నయ్య చిదంబరం ఏమిటి? నేను ఇలాంటి మనిషిలో మీకు తెలియదా? నేను నేను ఆ పిల్లని దానికో లెక్కుంది బావా. విషయం నాకు తెలుసు, ఈ కెమెరాకేం తెలుసు? మోజుబడి ఫోటోలు తీసుకుని పొట్టలో దాచుకుంది పిచ్చి ముందు రేపు పోలీసుల ముందు కడుపు చించుకోవాలని మహా సరదా పడిపోతుంది. అదే జరిగింది అనుకో, నీ పొరుగు ఏమైపోతుంది బావా? కనిపించే ఫోటోల ఆధారంగా మేము వినిపించే కథని పోలీసులు నమ్మి తీరతారు. ఒక అమాయకురాల్ని మానభంగం చేసి హత్య చేసిన నేరానికి కనీసం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. బావా ప్లీజ్ ఆ నెగిటివ్ నాకు ఇచ్చేసి నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ ఆస్తి మా పేర వాయండి, మీ కాళ్ళు పట్టుకుని మీ ఫోటోలు మీకు ఇచ్చి వెళ్ళిపోతాం. కన్నయ్య అవునయ్యా, తరతరాల పరువు ముఖ్యం, నువ్వు సంపాదించిన నోట్ల బరువు ముఖ్యం. ఆలోచించు. వీటి మీద ఏం రాసుకుంటారు? నా ఆస్తి ఎంత తీసుకుంటారు? వీటిని ఏం చేసుకుంటారో చేసుకుంటే మచ్చలేని తెల్లగాయితాలు నా బ్రతికే. ఆ పరువు కాపాడటం కోసం లక్ష కాగితాల మీద అయినా సరే సంతకాలు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుంచుకో చిదంబరం, నువ్వు చచ్చిన తర్వాత నీ శవాన్ని నోట్ల మీద కాదు కట్టెల మీద తగలేస్తా. ఆ క్షణాన నీకోసం కన్నీరు కార్చే మనిషిని ఒక్కడిని కనీసం ఒక్కడిని నా మీకు. అలాగే బాబు.
ఆస్తి పాస్తులతో తృప్తి పడని చిదంబరం తన దగ్గర మిగిలి ఉన్న ఫోటో కాపీల ఆధారంగా ఆయన్ని జైలు పాలు చేశాడు. అవమానాన్ని భరించలేక మీ నాన్నగారు జైల్లోని ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిసింది. నేను వెళ్లేలోపే ఆయన శవాన్ని దహనం చేశారు. కట్టుకున్న భర్తని కడసారి చూసుకోవడానికి కూడా నోచుకొని బ్రతికైపోయినందుకు నేనెంతగానో కుమిలిపోయాను రా, ఎంతగానో కుమిలిపోయాను. అయినా గుండె రాయి చేసుకుని నీ కోసం బ్రతికాను, నిన్ను చదివించుకోవడం కోసం, బ్రతికించుకోవడం కోసం బ్రతికాను. ఈరోజు మీ మావయ్య అనుభవిస్తున్న ఆస్తంతా మనది రా చెట్టి మనది. ఎక్కడికి రా, నా తల్లి నుదుటి కుంకుమ చెరిపేసిన ఆ దుర్మార్గుల అంతం చూడటానికి. వాళ్ళతో తగులు పెట్టుకోకు, వాళ్ళు జాలి దయా ఏకోశనాలేని రాక్షసులరా. అమ్మా, ఇన్నాళ్ళు నాలోని వినయాన్ని విధేయతని చూసిన ఆ దౌర్భాగ్యులు ఇక నుంచి నాలోని కసిని కర్కసత్వాన్ని రుచొస్తారు. కన్నీటి చెట్లు నాలో రగిల్చిన ఆవేశానికి ఆ రాక్షసులు ఆవుతైపోవచ్చు. ఎవరైనా పరిగెత్తుకొచ్చారా? లేదు, రాలేదు. కాలేదా? అమ్మయ్యా, సీట్లు ఇంకా సిద్ధ పెడితే వాడు సమయం పోయింది, హాయిగా దాక్కోడానికి వీలుండదా? ఎందాక వెళ్తున్నావా? మెడ్రాస్ అండి. మీరు గిడ్రాసా? ఏమైతేనే మొత్తం మీద ఆ రాక్షస వెబ్బల చేతిలోంచి నన్ను కాపాడేవాయ్. నువ్వు పైకొస్తావా? ఎవరు కాదు బాబు, బటాలని 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 కాలక్షేప్ బటానీలు ఇలా రావాయి. ఏమేమి ఉన్నాయా? బఠానీలు ఉప్పు శనగలు ఉన్నాయి. బఠానీలు ఉప్పు శనగలు రెండో ఉన్నాయా? అయితే ఉండాలగా. ఈ రెండు వేళలో వేలు పట్టుకోకూడదా? ఎందుకు పట్టుకోమంటుంటే రైల్లో వేరే పని లేదుగా, వేలు పట్టుకోవడానికి ఏమో పట్టుకో. సరే, ఈవేళ అయితే బఠానీలే. ఏమాయ్, 1 రూపాయి బఠానీ ఇవ్వాలి. సరే, 100 రూపాయలు వచ్చింది. ఇది కూడా దొంగ మన ఎక్కడ దాక్కుంది కింద? ఏమిటో అలా వెరుచూపు చూస్తావు, తీసుకో. పిచ్చి సన్న తీసుకో. వెళ్ళా. తీసుకోవాయ్, తినవాయ్. వద్దండి. తినవాయ్, కష్టపడి తింటే కడుపుకు మంచిది. లాగిచ్చాయి, ఒక పక్కన పెట్టి ఉంటాయి. నాకు వద్దండి. వద్దా? అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో అరేబియా సముద్రంలో 6 షిప్లు మునిగిపోయిన లాగా ఫేస్ పెట్టావేంటి? అసలు ఇంతకీ నీకు వచ్చిన ట్రబుల్ ఏమిటి? చెబితే అరుస్తారా తీరుస్తారా? అదేమిటో నేను చెప్పలేను, కానీ చెప్పకపోతే మాత్రం అరుస్తాను కరుస్తాను. జీవితం రైలు ప్రయాణం లాంటిదా? మనం రైల్లో ప్రయాణం చేస్తున్నాం గనక జీవితాన్ని గురించి చెప్పుకోవాలి, తప్పదు. వాటిస్తే నా సమస్య ఒకరితో చెప్పుకునేది కాదండి. అయితే ఇంకా నన్ను పరాయవాడిగా చూస్తున్నావు అనమాట. చూసుకో, నీకు దగ్గర వాడి అయిపోతాను. చూసావా, నీకు దగ్గర అయిపోయాను. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏంటో. అది నాంతకు, అది ఆడవాళ్ళ జన్మ హక్కు, చెప్పు. మాది బందర్ అండి, ప్రస్తుతం బుర్రిపాలెంలో ఉంటున్నా. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వెళ్తున్నాను. అలాంటి డర్టీ డాగ్స్ కి బుద్ధి చెప్పాల్సిందే. నా సంఘం పిచ్చి కుక్క లాంటిది. నువ్వు తలంచుకు వెళ్తున్నావు అనుకో, నీ వెంటబడి మరుగుతుంది. ఒక్కసారి వెనక తిరిగి గుడ్లూరిమి చూడు, తోక ముడుచుకు పారిపోతుంది.
నీలాగే ధైర్యం తెగింపు లేకేమ్మా. ఎందుకులే ఈ రెండు వేళలో ఒకేళ పట్టుకో. ఎందుకండి అబ్బా, ప్రతిసారి ఎందుకని అడుకు, పట్టుకో. అయితే మనం వచ్చే స్టేషన్ లో దిగుతున్నాం. వచ్చే స్టేషన్ లోనా? అవును, నీకు ఇలాంటివి చాలా నేర్పాలి. నీ ఆస్తి కాజేసి విర్రవెగుతున్న మీ మామయ్య మాడు పగిలేలా నీ చేత దెబ్బకొట్టిస్తాను. వాడు నీ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని అలా చేయలేకపోతే నన్ను పేరు పెట్టి పిలవకు. వేస్తాను ఒక గోసాయి చెట్క. రావయ్య దేవుడా రావయ్య. ఇప్పుడు ఏం చేయాలి? ముందు కాస్త కాఫీయో టీయో తాగుదాం. చాలా పెద్ద కథ చెప్పావు, కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు. చిట్టి ఇంట్లో అలవాటు అయ్యాడో ఏమో, ఇప్పుడు లేకపోయేసరికి కుడిచేయి పడిపోయినట్టుంది రే కన్నయ్య. నీకు కుడిచేయి పడిపోయినట్టున్నాడు ఏమిటి? నాకు రెండు చేతులు పడిపోయినట్టున్నాయి. కాలేజీలో ఏదో జరిగింది అనుకో, రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేయచ్చు కదా. పనిచేస్తేనే తప్ప గడవడన్న భయం లేదు కదా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు వాడి గురించి ఏం బెంగపెట్టుకోక, చాలా రోజులు అయింది కదరా. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు అనుకుంటా. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినట్టురా? ఏమిటి అలా కళ్ళు దత్త చేసుకుంటా? దత్త ఇచ్చాం కదా, దత్త తనతో వెళ్ళుంటాడు. హలో, చిదంబరం స్పీకింగ్. ఎవరు? చిట్టి బాబా. ఎక్కడికి వెళ్ళావయ్యా? వచ్చేయి, వచ్చేయండి. హలో, ఏమిట్రా అంటున్నాడు? నీ మాట వజ్రాల మూటరా. ఏ నోటితో అన్నావు గాని చిట్టిబాబు దత్త తండ్రి దగ్గరికే వెళ్ళాడు. రేపు పొద్దున్నే వచ్చేస్తున్నా. దత్త తండ్రి ఎవరు? నాకేం తెలుసు, మన నాటకంలో పురుగుని ఇంకో కొత్త పాత్ర ప్రవేశిస్తానని ఏమన్నా ఊహించనా? చచ్చనా? మన దెబ్బతీయాలని ఆ చిట్టిబాబే ఏర్పాటు చేశాడు ఇదంతా. వాళ్ళు తీయనప్పుడు మనం జారుకోవాలి, లేకపోతే ఇంతే సంగతులు. చచ్చాడు పెళ్లికి వచ్చింది దొరకదు. సరే అండి. అవును, ఈ మంతాలు ఈ పాప అవి ఎలాగ పట్టకదా? ఇందులో జంద్రశించాలి. ఎక్కడ తిరిగి తప్పుడు ఏమైంది? ఏమిలేదు, మన మెట్ల మీద వస్తుంటే మన కాలు కొంచెం స్లిప్ అయిందిరా. ఆ సామాన్లు ఏమిట్రా? అడిగారనే, రేపు చిట్టి వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కదా, పైకి కొంచెం ఇరుగ్గా ఉంటాను, కొంచెం సామాన్లు కిందకి జారేస్తున్నాను. ఇరుగ్గా ఉంటుందని కిందకి జారేస్తున్నాం అంతే. ఎంతకంటే రే, సామాన్లు పట్టుకుని ఏం పారిపోతాం అనుకున్నాడట్రా. అదే మాట్రా, సామాన్లు రేపు సర్దుకోవచ్చు కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. నాన్నా. ఏమ్మా? రేపు అతని ఇక్కడికి వస్తున్నాడా? తెల్లారి వచ్చేస్తాడమ్మా. అతను ఇంతటి సంస్కారహీనుడు, మీకు తెలుసు కూడా మళ్ళీ ఎందుకు చారణిస్తున్నారు? దానికో లెక్కుందమ్మా, దుప్పటి ముసుగు కప్పుకుంటే లోపల చినుగులు కనిపించవు, అలాగే ఆస్తనే ముసుగు కప్పుకుంటే దుర్మార్గాలు దురాగతాలు కనపడవు. అతను తప్పు చేసినా కోటీశ్వరుడమ్మా. లోకాన్ని అర్థం చేసుకునే వయసు కాదనిది. పత్రకాయతను చూపిస్తే పాడ మీద ఉన్న శవం లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది, అది లోకం. నువ్వు పలుకుపో. పద అమ్మా. అమ్మా, ఇదే అంకుల్. వెళ్ళి అంకుల్. ఎవడు? సీతప్పన్ చూసావా డాడ్? అంకుల్ నన్నే గుర్తుపట్టలేదు. నేను అంకుల్ బాబుని, చిట్టి బాబుని. చిట్టి? చిట్టి కాల్ మీ బాబు. బాబు అదేంటి బాబు అంత మారిపోయావు? బై బాయ్, నా పేరు దత్తు. వినే ఉంటావు, వినపోతే నీ కర్మ. విన్నాను విన్నాను. సమరే అన్నమాట చిట్టిని, అదే బాబుని దత్తత తీసుకుంది. హాయ్ జ్యోతి. అవుడు ఇటు డార్లింగ్. కొత్త నాటకం కోసం కట్టిన వేషం ఇది కాదు, పాత నటులను దెబ్బ కొట్టడానికి వేసిన కొత్త వేషం. వెల్, కాలేజ్ ఎలా ఉంది? సంస్కారం లేని వాళ్ళ గేటు దాటాక ఇప్పుడు డిసిప్లైన్ గానే నడుస్తుంది.
ఎస్ట్రా ఎక్కడ? ఇదిగో ఇక్కడ. కన్నా ఎక్కడ? ఇదిగో అక్కడ. వెల్ చూసి 15 ఏళ్ళు అయింది. లోపల దాక్కున్నాడా? పిలు ఒరే కన్నయ్య. చేసిన తప్పు ఒప్పుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం. బాడీ చేపించేస్తుంది. పట్టుకో పట్టు చేసాడు. పట్టుకో బాడీ చేపించేస్తుంది. అడుగోనండి కన్నయ్య వాడి భార్య. కన్నయ్య ఎంత అలా చూసి హలో కన్నయ్య మరియు చాలా కాలం తర్వాత కలుస్తున్నాం. కమాన్ కమాన్ కమాన్. ఎవడు చిక్కుపోయినట్టున్నావు? చిక్కుపోయాను. రంగు కూడా మారిందే? మారింది. జుట్టు ఊడిపోయినట్టుంది? ఊడిపోయింది. చెంప కూడా పేలిపోయినట్టుంది? పేలింది. అప్పుడు కాదురా రాష్ట్రం, ఇప్పుడు పేలిందిరా. ఎవడరా నువ్వు? చిట్టిని నాకు నువ్వు దత్తత ఇచ్చావా? లేదు నువ్వు లేదు, తప్పు చేశాను. క్షమించండి, క్షమించారంటే గారు మీ కాలు వదలు. అలా చూస్తాను చుట్టాలంటే రెండో కాలు పట్టుకో. క్షమించండి. ఇంపాసిబుల్, ఇది క్షమించరాని విషయం. చిదంబరం, వీళ్ళతో ఇంపోస్టర్స్. చిట్టిని నాకు దత్తత ఇచ్చానని అబద్ధం చెప్పి ఇంట్లో చేరారు. కమాన్ కాలి పోలీస్. కన్నయ్య అక్కడే ఆగి కన్నయ్య ఎన్నాళ్ళయ్యా నిన్ను చూసి. కమాన్ కమాన్ కమాన్. హలో కన్నయ్య మరియు చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. కమాన్ కమాన్ కమాన్. ఏమిటి మధ్య చిక్కుపోయినట్టున్నావు? చిక్కుపోయాను. రంగు కూడా మారిందే? మారింది. చుట్టుడిపోయినట్టుంది? ఊడిపోయింది. చంప చెయ్యటం పెట్టుకుంటావేంటి? కొడతానేనా? అంత తొందరగానా? దానికి ఇంకా టైం ఉంది. దించే. హాయ్ డాడీ. చిట్టి ఏమి డాడీ? వాట్ ఏమిటి ఇలా రాసిన భాష మారిపోయింది? అదే నాకు అంత పట్టడం లేదు కన్నయ్య. వెల్ జరిగింది నేను చెప్తాను. మిస్టర్ చిదంబరం ఈ రెండేళ్లలో ఒకేళ పెట్టుకో. ఎందుకయ్యా? నా ప్రశ్నలకు జవాబు చెప్పేవాళ్ళని తప్ప నన్ను ప్రశ్నించేవాళ్ళని నేను క్షమించను. పట్టుకో. పట్టుకున్నాను. గాడ్, నువ్వు స్నేహితుడే, శత్రువు కాదు. నీతో మనసుకి మాట్లాడచ్చు. చిదంబరం, మా నాన్న నూనె వ్యాపారం చేసి 4 కోట్లు సంపాదించాడు. నేను వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత దానికి 4 రెట్లు ఎక్కువ సంపాదించాను. 4 4 16 ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా పిల్లలు లేకపోవడంతో నా భార్య మంచం పట్టింది. ఆ స్థితిలో కన్నయ్య కలిశాడు. బాబు నాకు దత్తతిచ్చాడు. అన్ఫార్చునేట్లీ కన్నయ్య ఏడుస్తూ బిడ్డను అప్పగించాడో ఏమో. దత్తత తీసుకున్న రోజునే నా భార్య చనిపోయింది. వెల్ ఆ రోజు నుంచి బాబును నా చేతుల్లో ఆడిస్తూ పెంచాను. బాబుకి ఏది కావాలంటే అది కొనిపెట్టాను. ఐ థింక్ 10వ 8 అనుకుంటాను. డాడీ హెలికాప్టర్ అంటే ఏమిటని అడిగాడు. చెప్పలేదు. చూపించాను. ఒక హెలికాప్టర్ కొని మరీ చూపించాను. ఆ రోజు నుంచి బాబు హెలికాప్టర్లోనే స్కూల్కి వెళ్తుండేవాడు. ఒక రోజున సినిమాకి వెళ్ళి డాడీ టికెట్లు దొరకలేదన్నాడు. అంతే, 6 రోజుల్లో 6 డేస్ లో ఒక హాల్ కట్టించి బాబు ఒక్కడే కూర్చుని సినిమా చూసే ఏర్పాటు చేశాను. ఈవెన్ దెన్ డబ్బు ఒక్కటే కాదు, పేదరికం అంటే ఏమిటో కూడా రుచి చూడాలన్నదే నా ప్రిన్సిపల్. ఆ రోజు నుంచి సంవత్సరం పాటు నీ సంపాదనతోనే బ్రతకమని, బ్రతకంటే ఏమిటో తెలుసుకోమని పంపించాను. యునో బాబుకి తెలుగు అంటే మహా ఇష్టం. అందుకే తెలుగు లెక్చరర్ గా మీ ఊరొచ్చాడు. ఆల్ ఆఫిషరల్. ఒక రోజున బాబు బాధతో తల వంచుకుని నా ఇంటికి వచ్చాడు. ప్రపంచం మొత్తం మీద బాంబులు పడి మాడిపోయినా నేనంత బాధపడను. బాబు మొహంలో అవమానం చూసి భరించలేకపోయాను. అదే స్థితిలో నేను ప్యారిస్ వెళ్తున్నాను. నాతో కూడా బాబుని తీసుకువెళ్ళాను. బ్రతుకంటే ఏమిటో నేర్పించాను. బ్రతకడం ఎలాగో చూపించాను. ప్యారిస్ నుంచి డైరెక్ట్ గా మద్రాసు వచ్చాము. దట్ ఈస్ ద స్టోరీ. దట్ బ్రేక్ఫాస్ట్ టైం అయింది. అయ్యా, తమరు మా గడప దొక్కడమే మా అదృష్టం. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. స్నానాలు కానివ్వండి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే ఓకే. కానీ నాకు ఇండియన్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ నచ్చదు, కాంటినెంటల్ టైప్ కావాలి. నాకు ఇండియా వద్దురా. మన నాన్నగారి మధ్య తెలిసి నోర్మై. బాబు నాన్నగారి గది చూపించు. కమాండ్ డాడ్. కన్నయ్య
నువ్వు మాతో పాటు రా, నీతో మాట్లాడాలి. ఎరా చిట్టి నీ కొడుక రాష్ట్రం అట్ట కదరండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే పూలు అంటాం బెటర్. నో 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 నో, అది తాలదు. స్టూపిడ్ అంటాం. చూడు, చిట్టి నీ కొడుకు కాదో నాకు తెలుసు. మన ఇద్దరం కింద మాట్లాడుకున్న మాటలు అబద్ధాలని మనిద్దరికి తెలుసు. అంటే మీకున్న కోట్లు అవి? నీ కోట్లు లాంటివే పాత కోట్లు. మన కోట్లు లాండ్రీలోనే తప్ప బ్యాంకులో ఉండవు. చూడు, నువ్వు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నావని మాకు తెలుసు. మేము కొన్ని మంచి పనులు చేయడానికి ఈ వేషంలో ఇక్కడికి వచ్చాం. మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు నువ్వు మొదలుపెట్టిన నాటకాన్ని ఆడుతూనే ఉండాలి. మా పనిన తర్వాత నీకు కూడా కొంచెం డబ్బిస్తాను. ఈ నాటకాన్ని మధ్యలో ఆపేశావు, నీ సంగతి పోలీసులకు చెప్పి జైలుకి పంపిస్తాం. ఈ ఇంట్లో మీ మూడు పిల్లలాడే నాటకాలే కాదు, బయట మీరు వేసిన వ్యధవేషాలు, తీసిన గోతులు అన్నీ తెలుసు మాకు. మా మాట వింటే దొరుకుతుంది సిరి, కాదంటే తగులుకుంటుంది ఊరి. చెప్పరా కన్నా, నీకు ఏం కావాలో చెప్పు. సిరే ఊరే సిరే ఊరే సిరే ఊరే బ్రతుకే మాయ. ఏమిటి ఇవన్నీ మీరు మోసుకొస్తున్నారు? ఏమిటి రాత్రి వంటకానికి వాటర్ సిస్టమ్ తో లిస్ట్ ఇచ్చారు మా దత్తు గారు, అవన్నీ కొనుక్కొస్తున్నాను. వాళ్ళకి మీరు సేవలు చేయటం నాన్నా. అడ్డమైన గడ్డి తినాలనుకుంటే హోటల్కి వెళ్ళి తినమనండి. మన ఇంటికి ఇవన్నీ చేసి పెట్టాలి. దానికి లెక్క ఉందమ్మా. పాలు పితకాలంటే గేదకి తౌరు పెట్టాలి కదా. ఇది అంటే మిస్టర్ చిదంబరం, నీకు కూరగాయల వ్యాపారం కూడా ఉందా? బావగారు భలే జోక్ వేశారు, నాకెంత నవ్వుస్తుందో. ఇదివరకు కూరగాయలు ఏమి నా చేతి తెప్పించేవారు కదా అంకుల్, నాకు చెప్పపోయారా వెళ్ళొచ్చేవాడిని? నువ్వా నాయనా? వద్దులే, అప్పుడంటే ఆ రోజులు వేరు. తీసుకెళ్ళి లోపల పెట్టొస్తా. మోయవలసిన వాడి చేత మోయించావు. ఇది మొదటి ఘన విజయం, ఏ చూసుకో విజయ పరంపర. మిస్ సుందరి, మీ ఆన్సర్ పేపర్స్ గురించి మాట్లాడాలి, ఒక్క నిమిషం ఉండు. మీ ఆన్సర్స్ లో గ్రామటికల్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి, ఇంప్రూవ్ చేయాలి. సుందరి, ఆనాడు చేయని తప్పుకు శిక్ష అనుభవించాను, ఎలాగూ శిక్ష వేశారు గనక ఇవాళ నిజంగా నేను తప్పు చేసినా ఎవరూ శిక్షించలేరు. నలుగురిలోనూ నన్ను అవమానించిన నేరానికి ఇప్పుడు నిన్ను శిక్షిస్తాను. నువ్వు జీవితం అంతా తలెత్తుకోకుండా చేస్తాను, నీ బ్రతుకు కుక్కల చింతన విస్తరి చేస్తాను. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో, ఎంత మనక్షోభ అనుభవించానో నీకు తెలిసి రావాలి. నిన్ను సర్వనాశనం చేస్తేనే గాని నాలో రేగిన ఆవేశం చల్లారు. మీ కాళ్ళు పట్టుకుంటారు. ఆ రోజు తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఆ రోజే మీకు జ్యోతికి పెళ్లి మిస్ చేయమైందని తెలిసి నాలో ఉక్రోషం పెరిగింది. నాకు దక్కని మీరు ఇంకెవరికి దక్కకూడదని కసి రేగింది. అందుకని మిమ్మల్ని 10 మందిలో అవమానించి మీరే పాపం ఎరక్కపోయినా అలా నాటకవాడాను. నన్ను క్షమించండి మాస్టారు, క్షమించండి. థాంక్యూ సుందరి. ఆ రోజు వాస్తవాన్ని కప్పేసిన అబద్ధాన్ని ఈ రోజు ఈవెన్ నోటి వెంటే విన్నారు. తప్పెవరిదో మీకు తెలిసిపోయింది అనుకుంటాను. బై సార్. కమాన్ జ్యోతి, నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను క్షమించరు? క్షమించమనటాలు అవి నాకు నచ్చవు జ్యోతి. ప్రిన్సిపాల్ గారి కంటే ముఖ్యంగా ఈ నిజం నీకు తెలియాలని ఇంత నాటకం ఆడాను, నీకు తెలిసింది. నాకంతే సార్, కమాన్ కమాన్. అయితే thank you.
అయితేని సోకమాట చిన్నది కాదమ్మో బల్చిత్ సరపిడుగమ్మో చిన్నది కాదమ్మో బల్చిత్ సరపిడుగమ్మో ఇది వేడి పరువాల నా వెన్నెల వయసమ్ము చలహైపేడు జోరు గాల పిల్లడు కాడమ్మో బల్బిత్తర కాడమ్మో పిల్లడు కాడమ్మో బల్బిత్తర కాడమ్మో ఇటు వెన్న రాస్తూనే అటు దండం పెడతాడు ఇటు వెన్న రాస్తూనే అటు దండం పెడతాడు వయసు ఎప్పుడేమీ చేస్తుందో చెప్పదు మనసు ఎవరికేమీ ఇస్తుందో తప్పుడు వయసు ఎప్పుడేమీ చేస్తుందో చెప్పదు మనసు ఎవరికేమీ ఇస్తుందో దానిపై దానికే అలక ఎంత తీరినా కోరికే తీరక చాలా దీని సొక్కుమాట తన తన్ చిన్నది కాదమ్మ బల్చి చరపిడిగమ్మ ఇది చిన్నది కాదమ్మ బల్చి చరపిడిగమ్మ ఇది వేయి పరువాల నా వెన్నెల వయసమ్ము పిల్లడు కాడమ్మ బల్బిత్తర కాడమ్మ పిల్లడు కాడమ్మ బల్బిత్తర కాడమ్మ ఇది వెన్న ఒక్క చిక్కి బాగుంది చిలకల కొలికి చిటుకు చిటుకు చూసింది చిక్కిన నడుము ఒక్క చిక్కి బాగుంది చిలకల కొలికి చిటుకు చిటుకు చూసింది చిక్కని దక్కని చిలక రావే చక్కని చక్కెర తునక్క దీని సోకమాడా చిన్నది కాదమ్మ ఇది చిన్నది కాదమ్మ చిత్తరపిడుగమ్మ ఇది వేయి పరువాల నా వెన్నెల వయసమ్ము పిల్లడు మిస్టర్ కదాయ్ ఈ రెండు వేళలో ఒకేళ పెట్టుకో డాన్స్ చేయమంటారా అలా పట్టుకో చేయమంటే చేస్తాను పట్టుకున్నాక మళ్ళీ చేయమంటే చేయను కాదులే పట్టుకో మీ పేరు తెలుసుకున్నామని వెయిట్ చేస్తున్నాను అలాగే సార్ నా పేరు రహీం సార్ ఈయన పేరు మైకేల్ అతను మైకేలు నువ్వు రహీం అవును సార్ మీరు ఏం చేస్తుంటారు ఏం చేస్తే పోవడానికి ట్రై చేస్తూ మమ్మల్ని చూసి నాటకం ఆడతారా రాక్ష ఓబల గుయ్యమన్నా గుండె గుబెల్మనే రెండు పేర్లు దొరికాయి
మైకేల్ రహీం రహీం మైకేల్ మైకేల్ రహీం దత్తు ఏం చేస్తున్నావు ఏమిటి వాళ్ళ పోజు పెరిగింది పోజు కాదు నీ మీద మోజు పెరిగింది ఏమిటో విశేషం నాకు విశేషం సమ్ సాక్షి ఇస్ దే సస్సేషన్ మెల్లి మెల్లిగా కొంచెం కొంచెంగా చెప్తాను ఎందుకు ఎలా కదుస్తావు మంచి దగ్గరగా ఉండగా చూడు మిస్టర్ దత్తు రెండు వేలు ఏదో ఒక వేలు పట్టుకో త్వరగా పట్టేసుకో నువ్వు వేలు పట్టుకోపోతే నీ మేడ పట్టుకుంటా చూడు ఇది మైకేల్ ఇది రహీం మైకేల్ 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 రహీం వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసు తెలుసు వాళ్ళు తెలుసు వాళ్ళ కథ తెలుసు నువ్వు తెలుసు నీ కథ తెలుసు నాకేమి తెలుసో ఏమి తెలియదో నువ్వు ఇప్పుడు చెప్పమన్నా చెప్పను రేపు నలుగురిలోనూ నువ్వు చెప్పొద్దన్నా మా అన్న నా దగ్గర స్వాగతాడించే బాధిచ్చేకి పిం చేస్తాం జాగ్రత్త నా విషయమే పెట్టుకోక చెండ చేస్తాను వాళ్ళిద్దరు విషయం ఎవరి దగ్గర చెప్పచ్చు నీకు నమస్కారం పెట్టాను నమస్కారం అలా కాదు ఇంకో మాట ఈ విషయం మర్చిపోక ఈ విషయం మర్చిపోవాలండి నా కారు కింద చెప్పులే పడి ఉండాలి కలిస్తే గిల్లేస్తాం నేను నా పనులు తక్క పెట్టుకునే ఆస్తిని తక్కన పెట్టుకునే వరకు ఏ విషయంలో నేను అడ్డు తగిలేవా నీ డొక్క నుంచి తిరిగి కుట్టేశాను మందు నా పండు మొదల చెండు నువ్వంటే ప్రేమ వెండు నా దగ్గర నువ్వు ఉండు ముసలాడికి దసరా పండుగని ఈ వయసులో ఏమిటో బయటికి ఏం చూస్తారు ఏమి తెల్లారు ఎంతకాలం దత్త గారు మన పక్కలో బంధమై కూర్చున్నారు ఇప్పుడు మనం వారి పక్కలో బంధమై కూర్చున్నాం చిట్టి నీ సమస్యలన్నీ తీరేంత వరకు నీ పక్కనే ఉండాలనుకున్నాను కానీ ఊహించని ప్రమాదం ఎదురై ప్రాణాలు దక్కించుకోవడం కోసం పిరికివాడిలా పారిపోతున్నాను నన్ను క్షమిస్తావు కదా నీ తండ్రి కాని తండ్రి దత్తు అయితే పేర్లు తెలుసుకున్నామని దత్త ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోలేదు అనమాట ఎంత తెలుసుకుంటే బాగానే ఉండేది ఆయన అంత తెలిసినట్టు వెళ్ళి ఎత్తాను కదా దాంతో వారు భయపడిపోయి పట్టుకున్న కాలు పడిపోయాడు ఇప్పుడు దత్తగాడు మనకి భాష ఆ దగ్గరికి వెళ్ళి మైకేల్ రహీం మైకేల్ రహీం అంటున్నారు నేను వచ్చా ఏడు నా ఎదురుకున్నా భయం భక్తి లేకుండా శోభిస్తున్నావు ఏ బాడీ షేకి పింజేస్తాం అరుగు అరుగు దీని ఆర్పటం కాదురా నీ దీపం అరుగుతాను రాష్ట్రీం రహీం మైకేల్ రహీమ్ మైకేల్ రహీమ్ మైకేల్ నువ్వు ఎంత మిడిసి పడతావో చూద్దామని భయపడినట్టు యాక్ట్ చేశాను రా ఇప్పుడు చెప్పరా మిస్టర్ ఖన్నా నువ్వు గ్రేట్ యాక్టర్ నేను గ్రేట్ యాక్టర్ పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే బాడీ షేక్ పిచ్చేస్తాను జాగ్రత్త పొరపాటు అయిపోయింది అనే గారు ఐ డన్ ఎ గ్రేట్ మిస్టేక్ మై డియర్ బ్రదర్ నువ్వు చండశాసనుడువా చండశాసనుడువా చండాపు వాసనుడు నీ దొక్క పర్రను చించి పరుపు చూసుకుంటాను జాగ్రత్త నేను నిన్ను ఏమీ చేయలేనని గాలిపటంలాగా ఎగిరెగిరి పడ్డావు నువ్వు నన్ను భయపెట్టడం కాదురా నాలుగు మాటలతో నీ వెన్నెముకలో ఒణుకు పుట్టిస్తాను చూడు మైఖేల్ రహీం లాంటి చచ్చు మాటలు కాదురా పుచ్చు వేస్తావా దిక్కి శవం ఫోటోలు దిక్కి సౌండ్
దచ్చుకో సామాన్యులు కాడు వాడికి మన విషయాలన్నీ తెలుసు. దిక్కి హత్య చాలు అంటున్నాడు. ఈ విషయం చిదంబరం గారు చెప్పాలి. ఈ విషయం చిదంబరం గారికి చెప్పాలి. ఇప్పుడు తీగ లాగితే దొంకంతా కదులుతుందయ్యా. మనం చెట్టి తల్లిదండ్రులు కాదని తెలిస్తే చిదంబరం వారి సంగతి బయట పెట్టామంటే దత్తగారు నిన్ను ఏడాపడ వాయిస్తారయ్యా. మధ్య బతుక అయిపోయింది. ఒక విషయం చిదంబరం గారు చెప్పకూడదు, ఇంకో విషయం దత్త గారు చెప్పకూడదు. ఎప్పుడు ఏ విషయం ఎవరికి చెప్తే నా భార్య సేకరించేస్తారు. హలో సంజయ్, నేను జ్యోతిని. ఇవాళ మాస్టర్ పుట్టినరోజు, పార్టీ ఇస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి. ఓకే. హలో సంజయ్, హౌ డు యు డు? పార్టీకి వస్తున్నారుగా. పనులు ఎప్పుడు ఉండేవా బ్రదర్? లెట్స్ ఎంజాయ్. మీ ఇష్టం వచ్చిన రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, మీతో చాలా పని ఉంది నాకు. వాట్ ఇస్ దిస్? ప్యారిస్ లో కిళ్ళి కొట్టుకోవడం ఎంతకంటే విశాలంగా ఉంటుంది. మీ ఊళ్ళో ఏదైనా బెస్ట్ రెస్టారెంట్? షేమ్ షేమ్ మిస్టర్ గంజాయ్. సంజయ్, ఓ ఏదో ఒకటి పెట్టి కమాన్. జ్యోతి, ఇక్కడ కూర్చున్నావా? మన కోసం ఆ టేబుల్ రిజర్వ్ చేయించాను. కమాన్ కమాన్. ఏమిటి రెప్పవలసకుండా ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నారు? ఈ గ్లాసెస్ ప్యారిస్ లో కొన్నాను, మరీ అంతలా చూడకండి, పల్లెటూరు గబ్బిలే అనుకుంటారు. జ్యోతి, వాట్ యు లైక్ టు హావ్? వాట్ మిస్టర్ సంగీతరావు? సంజయ్, ఓ సిజలర్. సిజలర్ డామిట్, ప్యారిస్ లో అడిగితే నవ్వుతారు తెలుసా? ఇట్స్ అన్ ఓల్డ్ డిష్. ప్యారిస్ గెట్ త్రీ చిబాగో ది గిండ్రాయో. ఏంటి కాళ్ళు ఉన్నాయి? మీ ఊళ్ళో ప్లేట్ ఇడ్లీ సాంబారు మసాలా వాళ్ళు తప్ప ఇలాంటివి చూసుండవు. దీన్ని జిబాగడి గిండ్రాయ్ అంటారు. ఏమంటారు? టొబాకో. టొబాకో కాదు, జిబాగడి గిండ్రాయ్ ప్రిపరేషన్. దీన్ని స్టైల్ గా తినాలి. మీ ఊళ్ళో ఉప్పు పొంగర్ వేసుకుని అన్నం కలుపుకుని తిన్నట్టు కాదు మిస్టర్ సర్వేశ్వరరావు. సంజయ్. ఓకే సంజయ్, సంజయ్. దీన్ని కత్తితో కట్ చేసి సింపుల్ గా తినాలి. తినటం కూడా నేల్పర్ కావచ్చు కర్మ. తిను సంజయ్. ఓకే. ఏమిటి అలా కొడుతున్నారు? అమర శిల్పి జక్కనలాగా దాని మీద శిల్పం జక్కాలనా? తినండి సేతుపతి గారు. నా పేరు సంజయ్ మిస్టర్. సంజయ్, సంజయ్, అండర్స్టాండ్? ఇప్పుడు కాదని ఎవరన్నారండి? హైరాణ పడకుండా మంచి కూర వాళ్ళ తినండి. కమాన్. గుండ్రాయ పెడతారా? ఇది గుండ్రాయ? మా ఇద్దరికి మంచి వచ్చాడే, అడగండి మేనేజర్ని. మేనేజర్, గుడ్ మార్నింగ్. కమాన్ కమాన్, ఒకసారి కూర్చోండి. దీర్ఘయ్య, కూర్చోండి, చెప్తాను. కూర్చున్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. ప్రతి ఏటా ఈ రోజున మా నాన్నగారి పేరిట పెద్దలకు బట్టలు పెట్టిస్తుంది మా అమ్మ. మన మధ్య ఏ రక్త సంబంధం లేకపోయినా మీరు నా కోసం ఇంత శ్రమ తీసుకుంటున్నారు. నా మనసులో ఉన్న అభిమానాన్ని తెలుపుకోవటానికి ఇంతకంటే అవకాశం రాదు. చిట్టి చిట్టి Thank you.
నీ మంచితనంతో నన్ను కట్టేసి నీ అమాయకత్వంతో నన్ను ఆకట్టుకున్నావు నాయన. మంచితనానికి నేను ఎప్పుడు బానిసను. కానీ మనుషుల్లో ఉన్న రాక్షసత్వానికి బలైపోయే అమాయకుల్ని కాపాడడానికి నేను ప్రాణాలైన ఎఫరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నువ్వు సంజయ్ని దెబ్బతీయటం కూడా పూర్తి చేశావు. నీ ఆశ దోచుకుని దొరబాబుల్లో బ్రతుకుతున్న దుర్మార్గుల ఆట కట్టించాలి. మనం అనుకున్న అతి ముఖ్యమైన ఘట్టానికి రేపే ముహూర్తం. ఓకే రామ్మా. అంకుల్. ఏం బాబు? ఈ అమ్మాయి సీతని నా స్నేహితుడు గోపి చెల్లెలు. గోపి నేను ప్రాణ స్నేహితులంలే. అలాగా? వీళ్ళది చాలా పేద కుటుంబం. ఈ అమ్మాయి పెళ్లి చేయాలని రాత్రి మగళ్ళు కష్టపడేవాడు మా గోపి. మంచి వాళ్ళనే బాధ పెడతాడు అంకుల్ ఆ సుప్రనాథ్ దేవుడు. నెల రోజుల క్రితం రైలు ప్రమాదంలో గోపి చనిపోయాడు. అయ్యో పాపం. ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. తిండి గడవటానికి కూడా కష్టంగా ఉంది. నేను ఎవరో జాబ్ చేస్తున్నానని తెలిసి ఇందాక నన్ను కాలేజీకి వచ్చి కలుసుకుంది. మా గోపికి చెల్లెలంటే నాకు చెల్లెలతో సమానమే. మన ఇంట్లో పై పనులకు పనికొస్తుందని తీసుకొచ్చాను. పనికొస్తుంది పనికొస్తుంది. ఉందిరే బాబు, నువ్వు చెప్తే కాదంటానా? జానీ కూడా ఒంటరిగా చేసుకోలేకుండా ఉంది, సహాయంగా ఉంటుంది. అమ్మ సీత లోపలికి వెళ్ళమ్మా. అలాగేనండి. థ్యాంక్ యూ అంకుల్. అన్నయ్య, ఈ మాటలని ఎప్పుడో విన్నట్టుగా ఉందే. విన్నట్టుగా ఉండడం కాదు అన్నవే, ఇలా చెప్పే సావిత్రిని సత్యవంతుడి దగ్గర తీర్చాం. ఏమైనా ఈ దత్తు చిట్టి ఎందుకులే పిల్ల బాగుంది పడుతుంది ఉండి. పెళ్లి కాలేదన్నావు కదా? లేదండి. పాపం మరి పెళ్లి చేసుకుంటావా లేకపోతే నా పోతూ ఉన్నావు? వయసు అయిపోయింది కదా, ఏమేలా అనుకున్నాను. రసిక్కులే. మరి మన రసికత్వం చూపించుకోవాలంటే బాబుగారు. పిల్ల నేను చూస్తుంటే నా బాడీ షేక్ ఇచ్చేస్తుంది. నువ్వు మాట వరసకే మాట వరసకే మాట వరసకే. అమ్మగారు ఉండదా మీకు? నేను ఎందుకులేంటి బాబుగారు? సర్లే, దాంతో రొమాన్స్ చేయడం కంటే రోడ్ రోల్ కింద తలకాయ పెట్టడం బెటర్. ఏదో నేనంటే నువ్వు కాస్త మక్కువ చూపెడుతున్నావు కనుక. ఇక్కడండి నాకు భయం. రాత్రి ఉందింటికి మీరు మా ఇంటికి రండి. స్నానం చేసి తెల్లచీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా ఎందుకు ఇస్తే బాగున్నాను. అయ్య గారు గట్టడుస్తున్నానండి. ఎక్కడికి బయలుదేరావు? నువ్వెక్కడికి? నేనా? గుడి, శివుడి గుడికి. నేనా? రాముడి గుడికి. కార్లో డ్రాప్ చేస్తారా? ఎందుకు? నాలుగు గుడికి. వాకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ కార్. కర్మ ఇప్పుడే పోవాలి కదా కరెంటు. సీత సీత అమ్మ దొంగ ఇక్కడ దాకుంటే పచ్చి అంటున్నావా? ఏం రకమయ్యా? నువ్వా? ఇదే నా శివుడు గుడి, ఇదే నా రాముడి గుడి. సరేరా, ముద్దులో ముద్దులాడలేదు కానీ ఇద్దరం వచ్చిన గుడి కోసం కాదు. సీత కోసమేగా? నాకు 8 గంటలు టైం ఇచ్చి మరీ రమ్మని తెలుసా? సరిగ్గా నాకు అదే టైం ఇచ్చింది. ఇద్దరికి అలాగే చెప్పిందా? ఎలా చెప్పిందబ్బా? ఇలాగే.
ఏంటా మెరుపు? మెరుపు కాదు, ఎవరో ఫోటో తీశారు మెరుపు. ఎవరో మన వేలుతోనే మన కన్ను పొడుస్తున్నారు, మన నాటకాన్ని మనం తిప్పి కొడుతున్నారు. అదే నాకు అనుమానంగా ఉంది. ఉంది సభను రక్షించారు. ఏమీ ఇస్తుంది తారాలు మనమంటే పడుతున్నారే, పట్టుపడ్డామా బంగారం పోతుంది, మనము జైల్లో పడతాము. మధ్య వీరేవడే ముందు విండు దాటే. వచ్చేస్తున్నాయ బాబు, ఇటు పోని ఇటు ఇటు. చూస్తారు మాయదారి సచ్చినోళ్ళు మాయంత పడతారు, నా సిగ్గు మొగలేస్తే మిర్రి మిర్రి చూస్తారు. అవునంటే అల్లరి కాదంటే చిల్లరి, అవునంటే అల్లరి కాదంటే చిల్లరి, పొట్ట నక్కలాగా నక్కి నెక్కి నెక్కి చూస్తారు. మాయదారి సచ్చినోళ్ళు మాయంత పడతారు, జగడంలో జగము
చూడకండి భీష్ముడి అంతం చూసిందండి అన్న బృహన్నల కదలేకుంటే నర్తన చాలకు విరువేదండి అర్ధనారుణం మేమో వ్యర్థ పురుషులం కామనైన అర్ధనారుణం మేమో వ్యర్థ పురుషులం కాము సత్వరమేమ రక్షణ కోసం కమిషన్ ఇయ్యాలి మా సమస్య తీరాలి మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు మా సిగ్గు మొగ్గలేస్తే మిది మిది చూస్తారు అవునంటే అల్లరి కాదంటే చిల్లరి అవునంటే అల్లరి కాదంటే చిల్లరి నక్కలాగడానికి నిక్కి నిక్కి చూస్తారు మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు దగ్గరే ఉందో మీద మీదకు వస్తారు తీస్తాను బాబు గారు నమస్కారం అండి నువ్వు ఇంకా రెండు ఇంటేసుకో నాకు చాలు డాడీ కన్నా చిదంబరం భార్య టిఫిన్ తలారిపోతుంది వస్తున్నామండి వస్తున్నాం వస్తున్నాం రండి కూర్చోండి మీరు రావడం ఆల్సో అయిందని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం మీరు పర్వాలేదండి అది పూరి వేసుకో అంకుల్ అవి ఇడ్లీలు కానీ నాకు ఇడ్లీ బొత్తిగా గిట్టదు అందుకే మూత రోగానే బాడి షేకిచ్చేసింది పూరీలంటే నాకు పడదు దానికి ఒక లెక్క ఉంది కన్నయ్య ఆ ఇడ్లీ లైవ్ ఆ పూరి లైవ్ మీరు గిన్నెల మూతలన్నీ తీసి చూసుకుని మరీ తినండి అంకుల్ ఆ గిన్నెలో కనిపించిన ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఆస్తి మొత్తం మాకు రాసిచ్చి గడప దాటాలి అది మొదలాడి బాయ్స్ లెట్స్ గో కొంప మురిగింది రా చిదంబరం ఇక దాచే లాభం లేదు కానీ నీతో చాలా చెప్పుకోవాలి వచ్చే వచ్చే చిట్టి బాంబు పేలింది ఈ విషయం ఇన్నాళ్ళు దాచి నన్ను మోసం చేస్తా కొండ్రా నువ్వు 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 కూడా బాధవురా ఈ కొప్ప అందరూ బాగున్నారు నువ్వు కూడా అయిపోయావు పిచ్చి పిచ్చి వాగుడు వాగేవాడితే బాడీ షేక్ పిచ్చేస్తాం జాగ్రత్త అది కాదురా దానికి లెక్క ఉందరా ఏదో ఆస్తి కోసం నువ్వు ఆ దత్తుగాడు కోటీశ్వరులను నమ్మి బంగారం లాంటి సంజయ్ గారి సంబంధాన్ని వదులుకున్నాను సీకల దాకా ఊబిని ఇరుక్కుపోయాను ఇప్పుడు ఆ దత్తుగాడు ఆ ఫోటోలు పోలీసులకు ఇస్తే నీకు కావాల్సింది ఫోటోలేగా ఈ రాత్రికే మనుషుల్ని పంపించి ఆ రాస్కల్ ఇద్దరిని నామరూపాలు లేకుండా చేసి ఆ ఫోటోలు మీకు అందిస్తాం మీరేం భయపడకండి భయపడి విసిగిపోయాం బాబు నువ్వే మమ్మల్ని కాపాడాలి మన వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు వస్తారు సరిగ్గా 12 గంటలకు Thank you.
ఇంకేం వెతకాలంగా ఉందా? ఈ ఫోటోలు తెచ్చారేంటి? మాకేం తెలుసు, మాకు దొరికి అవి అయినా ఈ వయసులో ఇదేం సరదా సార్? ఈ వేసలేశారు మాయదారి తచ్చినోళ్ళు మా వెంట పడతారు. ఇల్లు దోతుకుపోవడానికి వచ్చారట దొంగ వాళ్ళారా? చూశాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇల్లు గుల్ల చేసిండేవారు. మీరేళ్ళి పడుకోండి బాబు, వాళ్ళెవరో దొంగ వెనవాళ్ళే. ఆ వచ్చింది ఎవరో, వాళ్ళని ఎవరు పంపారో మాకు బాగా తెలుసు. ఆ వచ్చిన దొంగలకి ఇవాళ టిఫిన్ మాత్రమే పెట్టాం. వాళ్ళను పంపిన దొరలకి రేపు ఏకంగా భోజనమే పెడతాం. తాతా వస్తాం అంకుల్. మాయదారి సచ్చినోళ్ళు మా వెంట పడతారు. అబ్బాయి ఏదో భోజనం అంటున్నాడు. భోజనమా? ఒకటి నీ చెల్లిని. ఎందుకు వచ్చావు? ఇంతమంది బ్రతుకుల్లో చిచ్చురేపి నువ్వెంత సుఖంగా బ్రతుకుతున్నావో చూసి ఆనందిద్దామని. చూసావు కదా, వెళ్ళిపోవచ్చు. ఉండిపోవడానికి రాలేదు చిదంబరం, వెళ్ళడానికే వచ్చాను. మంగళసూత్రంలోని కాసు బంగారం కోసం కన్న తల్లిని చంపేసి యువత రాజుల కోసం చెల్లిసి నరికేసి క్రూర మృగాలు ఉండే చోట బుక్కెడు నీళ్లు తాగిన పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. పులులుండే గుహలో మేకలు బ్రతుకలేవు. నా కొడుకును పిలువు, తీసుకెళ్ళిపోతాను. నీ కొడుక ఎవరు? తెలియకనే అడుగుతున్నావా? ఇది పాము పడగని తెలియక ఈ ఇంటి నీడని చేరిన అమాయకుడు చిట్టిబాబు. నానా ఏమిటమ్మా? నాన్నేడి ఏం జరిగిందమ్మా? అలా ఉన్నావే? తన ఇష్టం వచ్చిన వాడికి నన్ను అమ్మేసి డబ్బు చేసుకోవటానికి నేనేం మొరబొమ్మని అనుకున్నారా? లేక మనిషి అనుకున్నాడా మన మొగుడు? జ్యోతి ఏమైంది ఇప్పుడు? నాన్న సంజయ్తో నా పెళ్లి ఖాయం చేసి పాములు అలుపుచ్చుకున్న చదట నిజమా? అదేమిటమ్మా? మనతో ఒక్క మాటైనా చెప్పకుండా మనల్ని పురుగుల్లా జమకడుతున్నాడమ్మ ఆయన. నా మెడలో ఒకరు తాళి కట్టాక పక్కవాడికి ఇంకొక రూప ఎక్కువగా ఉందంటే తన చేతులతో నా తాళి తెంపి అతనికి కట్టిస్తాడమ్మా. అంతటి మహానుభావుడు. అవును, అది నా ఇష్టం. ఇందాక నుంచి వింటున్నాను, మాటలు నేర్చేవే నువ్వు, ఇప్పుడు నాకే పాఠాలు నేర్పే దశకొచ్చావు అన్నమాట. నువ్వు ఎవరిని కట్టుకుంటే సుఖపడతావో నాకు తెలుసు, నోరు మూసుకొని లోపలికి పో. నా జీవితాన్ని మీ ఇష్ట ప్రకారం ఆడించడానికి ఏ హక్కు లేదు నాన్న మీకు. నేను పెళ్లి చేసుకొని 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 ఎందుకని? పెళ్లి పెట్టిన మీద తన పక్కన కూర్చుని పెళ్లి కూతురు కంటే ఆమె తెచ్చే ఆస్తిని ఎక్కువగా ప్రేమించే మనిషి గనక అన్నిటిని మించి అతనంటే నాకు ఇష్టం లేదు గనక. తాంబూలాలు పుచ్చుకున్నాం, నువ్వు కిందుకు తెచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అది జరగని పని. కాళ్ళు చేతులు కట్టేనా నీ మెళ్ళలో తాళి కట్టిస్తాను. అప్పుడు మేం కాదు, పెళ్లి చూడడానికి వచ్చిన 10 మంది మీ కాళ్ళు చేతులు కట్టి మూల పారేస్తారు. లోకంలో అందరూ మీలాంటి వాళ్ళే కాదండి, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నీకు మాటలు చే. దానికి ఓ లెక్కనండి, సాగుతుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మరింత సాగతిస్తే తక్కువ నీకు మొహాలు పట్టుకొస్తుంది. అది లెక్క. నా కూతురు గొంతుకొస్తూ ఉంటే నన్ను చేతులు పెట్టి కూర్చోమంటారా? చూసి నీకేం భయం లేదు, నేనున్నాను. ఇది నాన్న కాదు, ఆయన తాత నీకు వచ్చిన ఈ పని దర్శించలేదు. మిమ్మల్ని ఇంత దూరం మాట్లాడిన నాకు బుద్ధి తక్కువ. ఆరు నూరైనా సరే ఈ పెళ్లి
చిదంబరం, ఇవాళ చాలా ఐటమ్స్ చేయించినట్టున్నావు. అవును, స్పెషల్ గా చేయించాను. పెళ్లి దగ్గర పడుతుంది కదా. కరెక్ట్ కరెక్ట్. కన్నయ్య ఒకేళ్ళు పట్టుకో. పట్టుకున్న కాళ్ళు వేళ్ళు చాలు గాని, ముందా పని గాని. కన్నయ్య అట్ట కాదులే, ఆ పప్పులేం ఉడకవు. తినవయ దీక్షితులే. సిలోన్ పరోటా తిన్నాయినా? బామ్మెక్కడికెలా వచ్చింది? తనంతట తనే పురి బోన్లోకి నడిచి వచ్చింది. తెలివితేటలు మీకే కాదు, మాకు కూడా ఉన్నాయి. మా ఫోటోలు నెగటివ్లు మాకు ఇస్తే మీ అమ్మని మీకు అప్పగిస్తాం, లేకపోతే ఆ పిచ్చి తల్లి అక్కడే మట్టిలో కలిసిపోతుంది. ఎంత ధైర్యం రా నీకు. ఆల్రైట్, నీ ఫోటోల్ని ముఖాన బారేస్తాను. మా అమ్మకు వేసినట్టైన అపకారం జరిగిందో, నీ శవాన్ని యమదూతలు కూడా గుర్తుపట్టలేకుండా చిత్రవట చేస్తాను. జాగ్రత్త దత్తుడు. మాడిపోయిన దోసకాయలేక అలా నలబడిపోయావే నాయన. చికెన్ స్పెషల్ తిను నాయన. ఈ నెగిటివ్స్ తీసుకుని మా అమ్మని అప్పగించండి. అవును, ఆవిడ మా దగ్గరికి మీ దగ్గరికి ఒకేసారి చేరాలి. ఆల్రైట్, అలాగే ఏర్పాటు చేస్తాను. హలో, సంజయ్ స్పీకింగ్. నేను చిదంబరాన్ని. అనసూయం చూపిస్తే నేను వాళ్ళు ఫోటోలు ఇవ్వమంటున్నారు. అలాగా, వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అంత మంచిది కాదు అంకుల్. అక్కడికి కాదు, ఏనుకున్న దగ్గర తీసుకొస్తాను. నువ్వు అనసూయని అక్కడికి రప్పించు. నెగిటివ్లు ఫోటోలు మన చేతికి రావడంతో అనసూయతో సహా చిచ్చిని, దత్తుని, కన్నయ్యని, వాడి పెళ్ళాన్ని కట్టగట్టి కాల్చిపారేయాలి. అనసూయమా చిచ్చిబాబును కూడా స్వయాన్ని మీ తెలియని మేనలను చంపేస్తారా? సర్ప్రైజ్. శత్రుశేషం మిగలకూడదు సంజయ్, చెప్పినట్టు చేయి. ఓకే ఓకే. అమ్మా, నాన్న కలిసి అమ్మని తినిందా? నాకు చెప్పలేదు ఏమిటమ్మా? చిట్టిబాబు గారు ఆమె కొడగటగా అలాగా. అలాగా, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తి ఎంత అత్తయిదనమాట. నాన్న ఆస్తి కోసం ఇంత నీచానికి పాల్పడ్డా. చిచ్చి, అమ్మా, మనం ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. ఆ ప్రమాదాన్ని తప్పించాలి. నా దారి కట్టాలి. అవునమ్మా, భగవంతుడా వదిన గారికి ఆపద రాకుండా కాపాడు తండ్రి. అమ్మా, అమ్మా, మిస్టర్ పిచ్చిబాబు, ఆ ఫోటోలు నెగిటివ్లు మాకిచ్చి మీ అమ్మని విడిపించుకో. ఈ లోపల వెర్రి ముర్రి వేషాలు వేశావు, నీకు దక్కేది మీ అమ్మ కాదు, ప్రాణం లేని బొమ్మ. ఇచ్చే మరి. ఆల్ రైట్. అది లెక్క. మన నెగిటివ్లు మనం దక్కే. సంజయ్, ఇక నీ పన్ను కానీ. ఏంటిది నన్ను కొడతాయి? వాళ్ళతో పాటు నిన్ను ఇక్కడ పాతి పెడతాను కొట్టడం కాదు. నన్ను పాతి పెడతావా? ఎందుకని? నా రహస్యాలు తెలిసి నువ్వు బతుకుంటే నాకు ప్రమాదం. హా, రే సైదులో.
ముందే పెద్ద మనిషిని కట్టిపడే మాకు అన్యాయం జరగకుండా ఉండటానికి ముందే జాగ్రత్త పడుతున్నాను చిదంబరం. నింద మిందెవడు, ఇంతకు ముందు నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేస్తానన్నా, అప్పుడు చేయనన్నా, ఇప్పుడు నాతో అవసరం వచ్చింది కనుక మళ్ళీ చేస్తానంటున్నా, రేపు నాకంటే డబ్బును వాడు ఎవడైనా కనపడితే వాడికి ఇచ్చేస్తానంట. అందుకనే జ్యోతికి నాకు పెళ్ళయ్యే వరకు ఇక్కడే తిండి తిప్పలు లేకుండా పడును. పైదులు అట్లిప్పాలా? ఎరా నన్ను ఇక్కడ పాతి పెడతావు? పెళ్ళ కలు రాక్షసుడు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తాడు, జ్యోతిని కాపాడు. వాళ్ళు వచ్చారయ్యా, ఎమ్మదూతలు వచ్చారు, నా లాగుపడానికి వచ్చారు, పంపించే తొందరగా పంపించే వాళ్ళు. రండి వెళ్దాం. ఈయన మీ నాన్నగారా అమ్మా? అవునండి. ఆయన మీకు ఏదైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించండి. ఏడాది క్రితం ఊహించిన దారుణం జరిగిపోవటం వల్ల నాన్నగారికి మనస్థిమితం తప్పింది. అసలేం జరిగిందమ్మా? నాకు అన్నయ్య ఉండేవాడు. లోకంలో దుర్మార్గం దౌర్జన్యం ఉంటాయని తెలియని అమాయకుడు తన స్నేహితుడు రాజు పూట గడవకు అవస్థ పడుతున్నాడని తెలిసి జాలిపడి నాన్నగారితో చెప్పి మా ఆఫీస్లోనే ఉద్యోగం ఇప్పించాడు. ఒకరోజు అన్నయ్య బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకొస్తున్నాడు. రాజు ఎంతకాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడో. ఓ చోట కారు ఆపించారు. రాజు ఏర్పాటు చేసిన 4 కిరాయి రౌడీలు అన్నయ్యని చుట్టుముట్టి దారుణంగా పొడిచి డబ్బు తీసుకొని పారిపోయారు. ఆ దారిని ఇంటికి వెళుతున్న నాన్నగారు అన్నయ్య
కన్న బిడ్డ శవాన్ని చూసిన ఆ తండ్రి గుండె భరించలేకపోయింది. ఫలితంగా నాన్నగారికి మతి సిమితం తప్పింది. ఒకరోజు నాన్నగారిని చూడడానికి హాస్పిటల్కి వెళితే ఆయన అక్కడ కనిపించలేదు. కంగారుగా ఇంటికి పరిగెత్తెళ్ళాను. ఆయన అప్పుడు ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని ఎక్కడికో బయలుదేరడం చూసి అర్థం కాక అడ్డుపడ్డాను. ఏ డబ్బు కారణంగా అన్నయ్యని దుర్మార్గులు హత్య చేశారు. ఆ డబ్బు ఇంట్లో ఉండకూడదని, మనుషుల్లోని దానవత్వానికి బలైపోతున్న అమాయకుల కోసమే ఈ డబ్బు వినియోగపడాలని పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ అడ్డుపడ్డలోనే నెట్టేసి వెళ్ళిపోయారు. ఈ విషయం ఆ రోజు హాస్పిటల్లో రిపోర్ట్ చేశాను. ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ స్టాఫ్ మైకేల్ రహీం నాన్నగారి కోసం వెతుకుతూనే ఉన్నావు. డాడీ, మానసికంగా ఇప్పటికే మీరు చాలా వరకు తేరుకున్నారు. మీరు వెళ్ళాలి. పూర్తి ఆరోగ్యంతో నిండుగా నవ్వుతూ తిరిగి రావాలి. ఈ రెండు వేళల్లో ఒకేళ పట్టుకో చిట్టి, నువ్వు కూడా నన్ను వెళ్ళిపోబట్టున్నావా? మీరు ఎక్కడికి వెళ్ళారండి? త్వరలోనే తిరిగి వస్తారుగా. అలాగేనమ్మా, అలాగే. డాడీ, అలాగే బాబు, అలాగే అలాగే బాబు. బుర్రి పాలెం బుల్లివాణి నేనే, బుర్రి పాలెం బుల్లివాణి నేనే. పుట్ట మల్లె పూలు పెడతా, కంచి పట్టు చీర పెడతా, అందాలతో అనుబంధాలతో అల్లారు ముట్టించి కలహించిపోయే చిన్నదాన్ని నేనే. చల్లపల్లి చిన్నదాన్ని నేనే.